ప్రార్థన చేసుకుందాం. అందరూ తలంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా తండ్రి, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడైన యెహోవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయినా. మీరు మమ్మల్ని దర్శించిన దేవుడు, మమ్మల్ని ఎన్నుకున్నటువంటి దేవుడు. ఇదిగోనైనా మీ పిల్లగా మమ్మల్ని మీ దగ్గర నిలబెట్టుకున్నాయని. మాకు ఈ లోకంలో మీరు తప్ప మాకేమో అవసరం లేదు. దేవ, మీ ఆత్మ నింపండి. లాస్ట్ బిడ్డలందరినీ తీసుకున్నాండి ప్రభా. మీరు మాకు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ మాటలు మాకు వినిపించండి, మా చెవులు తెరవండి, మా కన్నులు తెరిచి నడిపించమని యేసు నామ పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. రెండు పిల్లరా, మరి ఓ చిన్న పాట పాడుకుందాం. శక్తి చేత కాదా నేను, బలముతోనిది కాదా నేను, శక్తి చేత కాదా నేను, బలముతోనిది కాదా నేను, నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గోప పర్వతమా, బాబెలు నడ్డగింపను, ఓ గోప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను, ఎంత మాత్రపు దానవు నీవ నేను, చదును భూమిగా మారెదవు, ఎంత మాత్రపు దానవు నీవ నేను, చదును భూమిగా మారెదవు. శక్తి చేత కాదా నేను, బలముతోనిది కాదా నేను, శక్తి చేత కాదా నేను, బలముతోనిది కాదా నేను, నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను బోలిన వారెవరు, యెహోవా రక్షించిన నిన్ను బోలిన వారెవరు. శక్తి చేత కాదా నేను, బలముతోనిది కాదా నేను, శక్తి చేత కాదా నేను, బలముతోనిది కాదా నేను, నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ క్రైస్తవాలెమ్ము, తేజరిల్లుము ప్రభు మహిమతో, ఓ క్రైస్తవాలెమ్ము, తేజరిల్లుము ప్రభు మహిమతో, క్రీస్తు రాజ్యము స్థాపించ ధ్వజమేత్తి పోరాడి గెలువుము, క్రీస్తు రాజ్యము స్థాపించ ధ్వజమేత్తి పోరాడి గెలువుము. శక్తి చేత కాదా నేను, బలముతోనిది కాదా నేను, శక్తి చేత కాదా నేను, బలముతోనిది కాదా నేను, నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. ఇంకొక పాట పాడుకుందాం. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా అనే పాట పాడుకుందాం. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము, యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము, మనమందరము ఆయన సేవను ఏకమై సాధ చేసేదము, మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము, అందరి ఎడల ప్రేమ చూపేదం,
యేసు చెంతకు పిల్ల చేదాము, అందరి ఎడల ప్రేమ చూపేదాం. యేసు చెంతకు పిల్ల చేదాము, అతి శీఘ్రముగాను ఉత్సాహంబుతో రాజమార్గమును చూపేదాము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. సాతాను దుర్గమును పడగొట్టి ఇక యేసు కొరకే జీవింతుము. సాతాను దుర్గమును పడగొట్టి ఇక యేసు కొరకే జీవింతుము. ఈ లోకమంతటన్ ఎల్ల వేలలందు ప్రభు యేసు నామం చాటెదము. మన యేసు ప్రభు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. ప్రాణాత్మ దేహములు ప్రభు కొరకే ఇక జీవించుట తన కొరకే. ప్రాణాత్మ దేహములు ప్రభు కొరకే ఇక జీవించుట తన కొరకే అని నిశ్చయించుచు అందు నిలచియుండి ప్రభు దినమందు హర్షింతుము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థిస్తున్నారు, మిమ్మల్ని అందరినీ చూడడానికి దేవుడు ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన కొరింథి పత్రిక మీద మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మనం దాదాపు మొదటి అధ్యాయంలో 24 వచనాలు ముగించుకున్నాం. ఈ పత్రిక చాలా అద్భుతమైన పత్రిక. ఎందుకంటే ఈ పత్రికలో చాలా మంది ఉన్న ప్రశ్నలన్నిటికి జవాబులు ఉంటాయి. ఎందుకంటే కొరింథి సంఘానికి ఆ ప్రశ్నలు వచ్చాయి ఆ దినాల్లో. వాళ్ళు మరి చాలా అడ్వాన్స్డ్ సిటీకి సంబంధించిన ఆ సంఘం. కొరంతి అనేది చాలా అడ్వాన్స్డ్ సిటీ, ఎందుకంటే ఆ దినాల పోర్ట్ సిటీ అది. చాలా చాలా దేశాలకు సంబంధించిన ఓడలు లాగే స్థలం అది. చాలా మంది ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ అక్కడ ఉంటారు. కాబట్టి పిల్లరా, అక్కడ కల్చరు డిఫరెంట్, అంతేకాదు కొద్దిగా లూజ్ లైఫ్ కలిగినటువంటి పట్టణం, మరి విగ్రహ ఆరాధన కలిగిన పట్టణం. కాబట్టి అలాంటి పట్టణంలో దేవుడు అనేక మందిని మార్చుకున్నాడు, పట్టుకున్నాడు, ఆయన పిల్లలుగా చేసుకున్నాడు పౌలు ద్వారా. మరి దాదాపు 1.5 సంవత్సరం పౌలు గారు ఆ పట్టణంలో ఉండి సంఘాన్ని బలపరిచి మరి అక్కడ నుండి మరి ఎఫ్ఎస్సీ మీదుగా యెరూషలేం వెళ్తాడు. మళ్ళీ 3వ యాత్రలో ఆయన ఎఫ్ఎస్సీకి వచ్చి 2.5 సంవత్సరాలు ఉన్న టైంలో ఇక్కడ కొరింథి వాళ్ళకు తెలిసింది పౌలు గారు ఎఫ్ఎస్సీ పట్టణంలో ఉన్నారు అని. ఈ లోపల ఈ 1.5 సంవత్సరాల కాలం ఉండి వెళ్ళిపోయిన ఆ గ్యాప్ లో ఆ సంఘంలో కొన్ని డివిజన్స్ వచ్చాయని చెప్పాను. అది కూడా డివిజన్స్ అంటే కేవలం వాళ్ళ ఫేవరెట్స్ ని బట్టి. కొంతమంది పౌలు ఇష్టం, కొంతమందికి ఏమో కేఫా ఇష్టం, మరి కొంతమందికి ఏమో అపోల్లో ఇష్టం. ఇలా వాళ్ళు డివిజన్స్ కి డివైడ్ అయిపోయారు. ఈ సమాచారం అంతా పౌలుకు క్లోయే ఇంటి వారు పంపిస్తారు. అప్పుడు పౌలు గారు మరి ఈ విషయాల్ని వాళ్ళకి కూలంకషంగా రాస్తారు. డివిజన్స్ ఉండడానికి అవసరం లేదు, ఎందుకంటే బాప్తిసం ఇచ్చిన వాక్యం చెప్పిన అంతవరకే మా పని. అయితే సిలువ వేయబడింది యేసు, సిలువ వేయబడినటువంటి క్రీస్తు ద్వారా మీరు రక్షింపబడ్డారు తప్ప మా వలన కాదు అని స్పష్టం చేస్తాడు. ఏదో నాకు భాష మంచిగా వచ్చు, మంచి జ్ఞానం ఉంది కాబట్టి నా ద్వారా మీరు రక్షించబడ్డారు అనుకోవడం చాలా పొరపాటు. సిలువేయబడిన క్రీస్తు తప్ప మరొకటి కాదు, నేను కూడా ప్రకటించేది ఆయనే, నా జ్ఞానాన్ని మీకు ప్రకటించుకోవట్లేదు అని చెప్తాడు. అని చెప్తూ సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికే వెరితనం కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని అంటాడు. అంతేకాదు, మీకు చెప్పాను గతంలో ఈ పట్టణం ఏథెన్స్కు దగ్గర పట్టణం, అంటే గ్రీకు కల్చర్ ఎక్కువగా ఉంటుంది, గ్రీకు భాష, గ్రీకు కల్చరు, గ్రీకు సంస్కృతి ఉంటుంది. కాబట్టి చాలా మందికి జ్ఞానం మీద చాలా 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 ఎక్కువ అభిప్రాయం. జ్ఞానులంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఈ
గ్రీక్ దేశంలోనే కదా మరి అరిస్టాటిల్ ప్లాటో వీళ్ళందరూ సోక్రటీస్ పైథాగరస్ ఇలాంటి గొప్ప గొప్ప సైంటిస్టులు ఆ దినాల్లో వాళ్ళు గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు జ్ఞానులు ఈ రోజు కూడా అరిస్టాటిల్ అంటే నంబర్ వన్ ఏ శాస్త్రం తీసుకో అరిస్టాటిలే అరిస్టాటిలే దానికి పితామహుడు అని చెప్తా ఉంటారు కాబట్టి అలాంటి జ్ఞానాన్వేషణ కలిగినటువంటి పట్టణాలు అవి అని చెప్పాను మీకు ఉదాహరణకు ఏథెన్స్ పట్టణం కూడా చూపించాను మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు గత వీడియోలు మీరు చూడండి మూడు వీడియోలు అయిపోయినాయి ఒకటి మీకు కంప్లీట్ గా ఇంట్రొడక్షన్ పెట్టాను చాలా మంది జ్ఞానం ఉన్న పట్టణం అందుకే ఈ జ్ఞానాన్ని వెదికే వాళ్ళను బట్టి ఈ గొడవలు వచ్చాయి కానీ అపోలో కొంతకాలం ఆ సంఘంని పెంచుతాడు తద్వారా అపోలో ఫేవరెట్స్ కొంతమంది అవుతారు పౌలు ఫేవరెట్స్ కొంతమంది అవుతారు మరి ఈ శిష్యులకు నాయకుడైన పేతురుకు కొంతమంది ఫేవరెట్స్ అయిపోతారు ఇట్లా ఈ డివిజన్స్ నాకు ఇష్టం లేదు నన్ను మీరు ఇష్టపడిన నాకు ఇష్టం లేదు మీరందరూ ఇష్టపడవలసింది భయపడవలసింది యేసు ప్రభు ఆయనే జ్ఞానమై ఉన్నాడు అంటాడు కాబట్టి జ్ఞానులారా మీరు జ్ఞానాన్ని అటు జ్ఞాని ఏమైనా శాస్త్రీయమైన ఇదే సందర్భంలో అంటాడు కాబట్టి సిలువే జ్ఞానము సిలువే శక్తి అని చెప్తారు యూదులకు సూచక్రియలు అవసరం గ్రీకులకేమో జ్ఞానాన్ని వెతుకుచున్నారు కానీ ఇరువురికి కూడా అటు శక్తి లేక సూచక్రియ యేసు ప్రభువే ఇటు జ్ఞానం కూడా ఆయనే కానీ మీరు ఎందులో సిలువను తప్ప ఇంకే దారిలో ఈ రెండింటిని వెతికినా తప్పు ద్రోవలోకి వెళ్తారు కాబట్టి మీరు వెతకవలసింది యేసునే సిలువ వేయబడిన క్రీస్తులోనే మీకు జ్ఞానం దొరుకుతుంది సిలువ వేయబడినటువంటి యేసులోనే మీకు సూచక్రియ లేకపోతే శక్తి దొరుకుతుంది అని చెప్తాడు అని చెప్తూ 24 వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం అక్కడ 25 నుండి ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం చదువుకుందాం దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము కలది దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైనది సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు కానీ శరీరము దేవుని యొక్క అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని తొన్నికింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు నందున్నారు అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయన ప్రార్థన చేసుకున్నాం ప్రేంగల మాత అన్ని గొప్ప దేవ కొద్ది మాటలు మా నీటిలో దీవించండి మీ మాటలు శక్తివంతమైన మీ మాటలో జీవం ఉంది మాతో మాట్లాడితేనే మేము బ్రతుకుతాం లార్డ్ విజిటర్స్ రైట్ నా తండ్రి మనం దర్శించండి మాతో మాట్లాడండి ఇక్కడ వచ్చిన బిడ్డలందరి చుట్టూ మీ పరిశుద్ధాత్మను అద్భుతంగా ఉంచండి అందరి చెవులను కళ్ళను హృదయాన్ని మీ గ్రిప్స్ లో ఉంచుకోండి తండ్రి లార్డ్ యూస్ Speak, we all listen, Master. Right now, touch all of us, Master. Bind every distraction in the name of Jesus. Lord, we bind and destroy the powers of darkness in the name of Jesus. Lord, మా అందరిని తాకండి దర్శించమని యేసు నామపేట వేడుకొంచు నామ తండ్రి ఆమేన్ కాబట్టి ప్రియులారా మరి ఆ నేపథ్యంలోనే ఆ సందర్భంలోనే ఇంకా అది కొనసాగుతుంది ఇక్కడ ఏముంటాడంటే యూదులేమో సూచక్రియని అడుగుతున్నారు ఈ గ్రీకులేమో జ్ఞానాన్ని వెతుకుచున్నారు అయితే మేము సిలువేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం మీరేమో అది వెతుకుతున్నారు మేమేమో సిలువేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం ఎందుకంటే ఏ జ్ఞానికి అందని జ్ఞానము సిలువేయబడిన క్రీస్తు ఏ జ్ఞానికి ఏ శక్తిమంతుడికి కూడా అందుకోలేనంత శక్తివంతమైనది సిలువ శక్తి సిలువలో ఉన్న రక్తం యొక్క శక్తి లేదా సిలువేయబడిన క్రీస్తు యొక్క శక్తి కాబట్టి జ్ఞానం ఈ లోకంలో ఈ రెండు తెగలు ఉంటారు దేవుడు అనగానే ఒక శక్తి కనబడాలి ఒక అద్భుతం కనబడాలి ఒక గొప్ప కార్యం జరగాలి అని ఆశపడే వాళ్ళు కొంతమంది ఉంటారు మరి కొంతమంది జ్ఞానంను వెతికే వాళ్ళు కొంతమంది కాబట్టి మరి కొంతమంది మరి ఇందులో ఏం జ్ఞానం ఉంది సిలువేయబడడం ఏంటి ఇంత గొప్ప దేవుడు అంటారు ఆయన అతి నీచుడుగా మరణించారు చాలా నికృష్టమైన మరణం మరణించాడు ఆయన దేవుడు అని మేము ఎలా ఒప్పుకుంటాం అని ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని ఉపయోగించి ఆయన మరణాన్ని చాలా చులకనగా మాట్లాడేవాళ్ళు అనేక మంది ఈ దినాల్లో ఉన్నారు మళ్ళీ ఆయన చెప్పిన బోధనలు రెస్పెక్ట్ ఇస్తాం అంటారు మళ్ళీ అంటారు ఆయన యొక్క ఆయన చాలా జ్ఞానండి
సిలువ ద్వారా కాదు కానీ ఆయన చేసిన బోధ సిలువ వేయబడ్డాడో లేదో మాకు అనవసరం. ఆయన చెప్పిన బోధలు అండి చాలా మంచివి. ఆయన చాలా అద్భుతమైన బోధలు చేశాడు. అంటే సోక్రటీస్ ఈ అరిస్టాటిల్ లాగా ఆయన కూడా ఒక జ్ఞానిగా చేయటం. కాబట్టి అలాంటి జ్ఞానం ద్వారా సిలువ వేయబడిన క్రీస్తుని తీసేస్తే ఈ బైబిల్ అంతా చదివినా ఏమాత్రం ప్రయోజనం లేదు. సిలువ వేయబడిన క్రీస్తే ఈ జ్ఞానానికి మూలం. దేవుడి జ్ఞానం అంతా త్రూ ద క్రూసిఫైడ్ క్రైస్ట్ ఈజ్ గివెన్ టు అస్. మనకు ఈ జ్ఞానం ఎలా ఇవ్వబడింది అంటే క్రీస్తు సిలువ వేయబడటం ద్వారానే మనకి జ్ఞానం అందింది. కాబట్టి ఇక్కడ అందుకని అంటున్నాడు యూదులకు ఆటంకంగా ఉన్నాడు యేసుప్రభు. యూదులకు ఆటంకం అంటే యూదులు ఇష్టపడలేదు. ఎందుకు? సిలువ వేయబడిన వాడు ఓడిపోయిన వాడు మాకు మెస్సియా ఎలా అవుతాడు? ఆ దినంలో చాలా మంది ఈ సిలువ వేయబడినటువంటి యేసు ప్రభువును చూడాలని అనుకోలేదు. వాళ్ళందరూ అనుకున్నారు యేసుక్రీస్తు మెస్సియా, ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు, ఇన్ని అద్భుతాలు చేస్తున్నటువంటి యేసుక్రీస్తు డెఫినెట్ గా ఆయన యెరూషలేము దాటుకొని యెరూషలేములోకి ప్రవేశించిన తర్వాత పిలాతును మరి హేరోదును ఓడించేసి సింహాసనాన్ని ఆక్రమించి ఈ లోకమంతా ఆయన పరిపాలిస్తాడు, అనేక అద్భుత కార్యాలు చేస్తాడు అని వాళ్ళు ఆశించారు. తద్భిన్నంగా యేసుప్రభు సిలువ వేయబడేసరికి అందరికి ఒక నెగిటివ్ అభిప్రాయం వచ్చింది. శిష్యులతో సహా పారిపోయారు. ఇంత గుడ్ ఫ్రైడే టైంలో చెప్పుకున్నాం మనం. శిష్యులతో సహా యేసును విడిచిపెట్టి పారిపోయారు. ఎందుకు? వాళ్ళు కూడా ఏమనుకున్నారు, యెరూషలేములోనికి ప్రవేశించాడు, నెక్స్ట్ గా జరగబోయేది ఆయన సింహాసనాన్ని ఎక్కటమే, ఆయన మెస్సియాగా ఉంటాడు అని చాలా కలలు కన్నారు. కానీ అక్కడ ఒక నేరస్తున్న వల్ల యేసు ప్రభు పిలాతుగా నిలబడేసరికి ఆయన శక్తి విహీనుడుగా అందరికి కనపడ్డాడు, బలహీనుడుగా కనపడ్డాడు. అదేంటి, ఇన్ని అద్భుతాలు చేశాడు, నీళ్ల మీద నడిచాడు, చనిపోయిన లాజరును లేపాడు. 12వ అధ్యాయం యోహానులో చూసినప్పుడు అక్కడ లాజర్ను లేపడాన్ని బట్టి ఆ లాజర్ ఇంట్లో గొప్ప అద్భుతం కృతజ్ఞత కోడిగా జరుగుతుంది కదా. ఆ తర్వాత ఆయన్ను గాడిద పిల్ల మీద కూర్చోబెట్టుకుని ఊరేగిస్తారు, హోసన్న జయము జయం అంటూ. కానీ ప్రపంచమంతా ఏమనుకుంటారని ఖచ్చితంగా రాజుగా అభిషేకిస్తారు అనుకుంటారు. కాబట్టి సడన్ గా అక్కడికి వెళ్ళగానే యేసు ప్రభును ఒక దోషిగా నిలబెట్టి పిలాతు దగ్గర ఒక మామూలు నేరస్తులా నిలబడేసరికి వీళ్ళందరికీ ఉన్నటువంటి ఆ అభిప్రాయం, ఆ యొక్క హోప్ నిరీక్షణ పోతుంది. చాలా నిరుత్సాహపడిపోతారు. అరే మేము ఇంత ఆశించాం, అయితే ఇస్రాయేల్కు ఒక విమోచన లేదా? అంటే వాళ్ళందరూ దృష్టిలో ఒకప్పుడు మోషే టైంలో ఎలాగైతే ఇస్రాయేల్ విమోచించబడ్డారో అలాంటి విమోచన అనుకున్నారు. ఆ దినాల్లో ఇస్రాయేల్ బానిసలుగా ఉన్నారు ఫరో చేతిలో. మోషేని దేవుడు లేపి అద్భుతాలు చేసి ఆశ్చర్యకారాలు చేసి అనేక తెగులు రప్పించి ఇస్రాయేల్ని ఎర్ర సముద్రంలోంచి నడిపించి ఎలా విమోచించినటువంటి దేవుడు, గొప్ప విమోచకుడు. ఇప్పుడు కూడా యేసు ప్రభు అలాంటి విమోచకుడు అనుకున్నారు. అంటే ఇప్పుడు కూడా పరాయి ప్రభుత్వం కింద ఇస్రాయేలు ఉన్నారు. పిలాతు వచ్చేసి అక్కడ ఉన్న సీజర్కు రిప్రజెంటేటివ్, గవర్నరు. కాబట్టి ఆ వేరే దేశం వాళ్ళు పరిపాలిస్తున్నారు. తినడానికి తిండి లేదు. ఒకవైపు బందిపోటు దొంగలు, ఒకవైపు ట్యాక్స్ కలెక్టర్స్, ఇట్లా దేశమంతా చితికిపోయింది. ఇలాంటి టైంలోనే మెస్సియా వస్తే బాగుంటుంది. అంటే మోషే ఏ రీతిగా అయితే ఇస్రాయల్ని విడిపించాడో అదే రీతిగా ఇస్రాయల్ అందరినీ కూడా ఈ పరాయి ప్రభుత్వం యొక్క ఆ జులుం కింద నుంచి విడుదల చేసి వాళ్ళందరినీ పరిపాలించే మెస్సియగా ఆయన సింహాసనాన్ని అధిష్ఠిస్తాడని వీళ్ళందరూ నమ్ముకున్నారు. అలాంటి విమోచన కొరకు వాళ్ళు ఎదురు చూశారు. ఎప్పుడైతే యేసుప్రభుని సిలువ వేశారో హతాశలు అయిపోతారు. ఒక్కసారిగా అందరూ నిరుత్సాహంతో నింపబడతారు. అందుకే అక్కడ యేసుప్రభువును పెట్టి పిలాతు అడుగుతాడు, ఎవరిని విడుదల చేయమని, ఎవరిని విడుదల చేయాలి అని అంటే బరబ్బాను విడుదల చేయమంట. ఎందుకంటే ఇలాంటి శక్తి లేని యేసు మాకెందుకు, సిలువయ్యండి సిలువయ్యండి అని కేకలు అరుస్తారు. అందరూ నెగిటివ్ గా యేసుప్రభుకు వ్యతిరేకంగా తిరుగుతారు. అంటే యూదుల దృష్టిలో శక్తి విహీనుడుగా కనపడ్డాడు.
అంటే వాళ్ళ దృష్టిలో ప్రవక్త అయినా ఒక రాజు అయినా ఇప్పుడు ఇన మెస్సియా అనుకున్న మెస్సియా అయినా శక్తిని చూపించాలి రాజులు సైన్యాలు కూడా ఆయన ముందు నిలబడకూడదు అలాంటి అద్భుతమైన శక్తివంతుడైన వాడై ఉండాలి అలాంటి వాడు ఎప్పుడైతే కాదని వీళ్ళు అయిపోయింది తెలుసుకున్నారో ఒక్కసారిగా నిరాశపడించబడ్డారు అందుకనే యూదులందరికీ యేసు ప్రభువు ఒక శక్తి విహీనుడిగా శిలువలో మరణించినటువంటి ఒక బలహీనుడిగా వాళ్ళందరికీ ఇప్పటికీ వాళ్ళ అభిప్రాయం అదే కాబట్టి ఆయన నేరస్తుడు ఇప్పటికీ చాలా మంది యూదులు ఏమన్నా ఆయన నేరస్తుడు ఏ నేరం చేశాడు దేవుని కుమారుడని చెప్పుకున్నాడు కాబట్టి ఆయన్ని చంపారు ఇంత రెండో కారణం ఏం చెప్తారు ఆయన యూదుల రాజు అని చెప్పుకున్నాడు కాబట్టి పరాయి ప్రభుత్వం వాళ్ళ దృష్టికి అది తప్పు కాబట్టి ఆయన రాజు కాదు ఆయన దేవుని కుమారుడు కాదు ఆ రెండు చెప్పుకున్నందుకు ఆయన సిలువ వేశాము కాబట్టి ఆయన చెప్పింది తప్పు ఆయన అని యూదుల్లో ఒక అలాంటి ఆలోచన పడిపోయింది అయితే ఆఫ్ కోర్స్ శిష్యులు కూడా యూదులే శిష్యులు ప్రకటించారు మొదటి సంఘంలో అనేక మంది యూదులే రక్షించబడ్డారు వాళ్ళందరికీ జ్ఞానోదయం అయింది వాళ్ళందరూ రక్షించబడ్డారు కాబట్టి యూదులు రక్షించబడ్డారు అలాగే పౌలు గారు రకరకాల పట్టణాలకు వెళ్తున్నప్పుడు కొరంతి కావచ్చు ఫిలిప్పి పట్టణం కావచ్చు తెస్సలోని కావచ్చు బెరయ కావచ్చు ఎఫ్ఎస్సి కావచ్చు వెళ్ళిన చోటల్లా సునుగోగులకు వెళ్తున్నాడు యూదులకు కనపడుతున్నాడు యూదులకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఎక్కడికి వెళ్ళినా యూదులు ఆయనని మరి హింసించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇదే కొరంతి పట్టణంలో కూడా అదే పనిచేశారు చూడండి 18వ అధ్యాయం అపొస్తల కార్యాలు ఇక్కడ చాలా పెద్ద గొడవ జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ సునగోకు లేక సమాజ మందిరపు అధికారైన సోస్తనేసు మారాడు కదా ఆ సోస్తనేసును పట్టుకొని వాళ్ళు కొట్టారు అక్కడ ఉన్న వాళ్ళందరూ యూదులందరూ కాబట్టి యూదుల నుంచి గొప్ప వివాదం చెలరేగింది ఈ కొరంతి పట్టణంలో యూదులు ఉన్నారు మిగతా పట్టణాల్లో కూడా యూదులు ఉన్నారు ఆ యూదుల్లో నుంచి కొంతమంది మారారు సమాజ మందిరపు అధికారి కూడా మారాడు కదా ఇంకా కొంతమంది యూదులు కూడా మారారు కానీ మారని యూదుల నుంచి చాలా భయంకరమైన వివాదం వస్తుంది వాళ్ళు గొడవ సృష్టించారు సృష్టించినప్పుడు మరి పౌలు ఆ తర్వాత కొంతకాలానికి కొరంతి పట్టణం వదిలిపెట్టి వెళ్ళవలసి వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమంటే యూదులకు ఆటంకంగా ఉన్నాడు చాలా మంది యూదులకు ఇది నచ్చటం లేదు కానీ ఓ యూదులారా సిలువేయబడిన క్రీస్తును శక్తిహీనుడు అనుకుంటున్నారా కాదు ఆయన శక్తివంతుడైన దేవుడు బలవంతుడైన దేవుడు సిలువేయబడినంత మాత్రాన శక్తిహీనుడు అనుకున్నారా కాదే ఆయన మరణించి పాతి పెట్టబడి మూడో దినాన్ని తిరిగి లేచిన వాడై ఉన్నాడు కాబట్టి ఆయన మరణాన్ని జయించి లేచాడు ఓ మరణమా నీ ముళ్ళక్కడ ఓ సమాధి నీ విజయం ఎక్కడ అని కొరంతి ఇదే కొరంతిలో రాస్తాడు కాబట్టి సమాధి ఓడిపోయింది మరణం ఓడిపోయింది యేసు ప్రభు మీద దగ్గర ఈ లోక సంబంధమైన విజయం కాదు ఇది ఈ లోకానికి పరలోకానికి కూడా సరిపోయే గొప్ప విజయాన్ని యేసు ప్రభు చూపించాడు ఆయన మరణాన్ని జయించి లేచిన ప్రభు అని కాబట్టి సిలువేయబడిన క్రీస్తు అని మీరు చూస్తున్నారు కానీ ఈ సిలువేయబడిన క్రీస్తే పునరుద్ధానుడైన క్రీస్తుగా మారాడు ఆయన మరణాన్ని జయించి మరణాన్ని మరణం యొక్క బలము గలవాణిని మరి నశింపచేసి ఆయన పునరుద్ధానుడుగా లేచాడు కాబట్టి జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను తర్కవాది ఏమి ఏం తర్కం చేయగలడు దీని ముందు ఏ జ్ఞాని ఈ విషయాన్ని చెప్పగలడు ఈ జ్ఞానం కాకుండా వేరే జ్ఞానం కాదు అంటున్నాడు అందుకే యూదులకు ఆయన ఆటంకంగా ఉన్నాడు అంటే నమ్ముకున్న వాళ్ళ గురించి చెప్పట నమ్ముకోలేని యూదులు ఊరికే ఉండటం లేదు ఎక్కడికి వెళ్ళినా ఈ యూదులే పౌలును హింసించడానికి ప్రయత్నం చేస్తారు చివరికి చివరికి యెరూషలేములో ఆయనను బంధించి అరెస్ట్ చేసే వరకు వాళ్ళు నిద్రపోలేదు యూదులకు ఒక ఆటంకంగా ఉన్నాడు వాళ్ళందరూ ఆయనని ఒక అక్రమమైన బోధకుడు అబద్ధ బోధకుడుగా చిత్రీకరిస్తున్నారు యూదులు పౌలు అందుకే ఎక్కడికి వెళ్ళినా ముందు సమాజ మందిరానికి వెళ్ళి యూదులకు బోధిస్తున్నాడు తర్కిస్తున్నాడు చెబుతున్నాడు అందుకని ఇక్కడ అంటాడు యూదులకు ఆటంకము గాను 24వ వచనంలో అన్ని జనులకు వెరితనం గాను ఉన్నాడు కానీ
యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తిను దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అంటే పిలువబడిన వారికి, వాళ్ళు యూదులైనా సరే గ్రీకులైనా సరే, వాళ్ళు యూదులైనా గ్రీకులైనా, అంటే ఇటు శక్తి కోసం ఎదురు చూసే వాళ్ళైనా సూచక్రియలు అడిగే వాళ్ళైనా సరే, ఇటు జ్ఞానాన్ని అడిగే వాళ్ళైనా సరే, వీళ్ళిద్దరూ లో పిలువబడినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. అంటే ఎవరైతే రక్షింపబడ్డారో, ఇటు యూదుల్లో నుంచి కావచ్చు ఇటు గ్రీకుల్లో నుంచి కావచ్చు, వాళ్ళందరికీ ఆయన దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. హల్లెలూయా, ఎంత బాగా చెప్పాడు చూడండి. అర్థమైందా? ఆయన దేవుని శక్తి, ఎలాంటి శక్తి? రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని. అంటే రక్షింపగలిగినంత శక్తి, పాపం నుంచి విడుదల చేయగల శక్తి, నరకపు పాశముల నుండి మరణ బంధకము నుంచి విడుదల చేయగల శక్తిమంతుడై ఉన్నాడు ప్రభు. ఈ శక్తి పిలాతుకు, హేరోదులకు లేదు, రాజులకు లేదు, సైన్యాలకు లేదు, ఇది లోక సంబంధమైనది కాదు. అందుకే పిలాతు అడుగుతాడు, నీ రాజ్యం ఎక్కడ అంటే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైంది అంట. కాబట్టి ఆయన పరలోక సంబంధమైన రాజ్యానికి అధిపతి, ఆయన గొప్ప దేవుడు. అందుకే మరణాన్నే జయించి ఆయన తన ప్రాణం పెట్టుటకు తిరిగి తీసుకున్నట్టుకు ఆయనకు అధికారం కలదు. చూసారా? అంటే అంత గొప్ప అధికారి. అందుకే ఆయన జీవాధిపతి అని పేరు పెట్టారు. ఈ అపోస్తల కార్యంలో శిష్యులు ఆయన ప్రకటించేటప్పుడు, జీవాధిపతిని మీరు చంపితిరి. జీవాధిపతి, జీవానికి అధిపతి. ఇంకా చెప్పాలంటే యోహాను సువార్త మొదటి అధ్యాయం ప్రకారం జీవమై ఉన్నాడు, జీవమై ఉన్న యేసు. కాబట్టి ఆయనే దేవుని శక్తి. నిన్ను ఎవరినైనా నరకపు కోరల నుంచి విడిపింపగల శక్తి కలిగినటువంటి వాడు. ఎవరికి ఈ జ్ఞానం, ఈ శక్తి గురించి తెలియదు? ఒక్క యేసు ప్రభువే మరణ బంధకం నుంచి విడుదల చేయగలిగినటువంటి వాడు. ఒక్క యేసు ప్రభువే పాపం నుండి, నరకం నుండి విడుదల చేయగలిగినటువంటి వాడు. నరకానికి వెళ్లకుండా ఆత్మను రక్షించగల శక్తి క్రీస్తుకు మాత్రమే ఉంది. అందుకే ఆయన దేవుని శక్తి అంటుంది. దేవుని శక్తిను, అందుకే యూదులకేమి, 24వ వచనంలో, యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే, అంటే ఎవరైతే పిలువబడ్డారో, దోస్ హు ఆర్ చోజన్ అండ్ కాల్డ్ బై గాడ్, దోస్ హు ఆర్ సేవ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, ఫర్ దెమ్ హీస్ నాట్ ఓన్లీ పవర్ ఆఫ్ గాడ్ బట్ ఆల్సో నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని శక్తియే కాదు, ఆయన జ్ఞానము. ఇందులో దేవుని జ్ఞానం ఉంది. గుడ్డివారు, జ్ఞానం లేని వారు అర్థం చేసుకోలేకుండా ఉన్నారు. సిలువలో నీకు జయం వస్తుంది, సిలువలో నీకు విడుదల కలుగుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోలేని అజ్ఞానులైపోయారు. అయితే ప్రియులారా చూడండి, ఇక్కడ చెప్తున్నాడు 25వ వచనం, దేవుని వెర్రితనము మనుష్యుల జ్ఞానం కంటే జ్ఞానం, మనుష్యుల బలం కంటే బలమైనది. అంటే దేవునికి వెర్రితనం ఉందనా అర్థం? ఏంటి చెప్తున్నాడు ఇక్కడ? దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది. అంటే వాళ్ళు అంటున్నారు కదా, అందుకని మాటకు చెప్తాం కదా అని అంటాం కదా, అలాగనమాట. అంటే వాళ్ళు ఏమంటారు, వెర్రితనము, వెర్రి, ఇది వెర్రి అంటున్నాడు. క్రైస్తవులు వెర్రిళ్ళు, ఆ యేసు ప్రభు సిలువలో చనిపోవడం కూడా ఒక వెర్రితనం, ఫూలిష్నెస్ అంటున్నారు. ఒకవేళ మీరు అంటే అన్నారు పొండి, యేసు ప్రభు సిలువను వెర్రితనం అంటారా అనుకోండి, అంటే కూడా ఆ వెర్రితనం కూడా నీ జ్ఞానం కంటే గొప్పదే అని చెప్పడం అన్నమాట. నువ్వు అనుకుంటావు ఆయన చనిపోవడం, లేకపోతే సిలువ వేయబడినటువంటి క్రీస్తు వెర్రివాడు, లేకపోతే సిలువ వేయబడుట వెర్రితనం, లేకపోతే సిలువలో వేయబడిన క్రీస్తుని గురించి చెప్పే వార్త వెర్రి వార్త అని మీరు అంటున్నారా? ఒకరు అంటేనండి, కానీ ఆ వెర్రితనం కూడా మీరు అంటున్నారు కదా వెర్రితనం అని, ఆ వెర్రితనం కూడా మీ జ్ఞానం కంటే గొప్పది అని చెప్తున్నాడు అనమాట. మనం అనట్లే వెర్రితనం అని, వాళ్ళు అంటున్నారు, వాళ్ళకి చెప్తున్నాడు. ఎవరైతే వెర్రితనం అంటారో వాళ్ళకి చెప్పే మాట. కాబట్టి దేవుని వెర్రితనం మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం కలది, దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైనది. అంతేకాదు, మీరు యేసుప్రభు బలహీనుడు, 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 చేతగానివాడు, చేతగానివాడు అంటున్నారు, ఇప్పుడు అన్నారు, అప్పుడు అన్నారు, యాజకులు అన్నారు, అందరూ అన్నారు, నీవు దేవుని కుమారుడు అయితే శిలువ నుంచి దిగిరా అన్నారు. కాబట్టి బలహీనుడు, ఈరోజు కూడా అదే అంటారు కొంతమంది, కొన్ని మతాల వాళ్ళు అదే అంటారు, యేసుప్రభు దిగి రాలేదు, బలహీనుడు, ఆయన మాకెందుకు ఆ దేవుడు అనేవాళ్ళు కూడా ఉన్నారు.
ఇక్కడ అంటున్నాడు దేవుని బలహీనత అంటే దేవునికి బలహీనత ఉందనా కాదు ఇసుమంతైనా బలహీనత లేదు ఇసుమంతైనా ఆయనలో వెర్రితనం లేదు ఒకవేళ ఉంది అని మీరు అంటున్నారు కాబట్టి మీ భాషలోనే మీకు చెప్తున్నాను ఏమని మీరు బలహీనత ఉంది అంటున్నారు కాబట్టి ఆయన బలహీనుడు అంటున్నారు కాబట్టి ఆయన బలహీనత కూడా మీరు దేన్నైతే బలహీనత అంటున్నారో అంటే సిలువ వేయబడడం అనేది బలహీనత అంటున్నారు ఆయన సిలువలో చనిపోవడం అనేది ఒక బలహీనత అంటారు ఆ బలహీనత కూడా మీ బలం కంటే బలమైనది హల్లెలూయా మీ బలం కంటే బలమైనది సిలువ అలా కూడా ఆలోచించాడుతాం సిలువలో వేయబడిన యేసు ప్రభు ఏం చేసాడు ఆయన గురించి ఆలోచించుకున్నాడా ఆ స్త్రీలు ఏడుస్తుంటే అమ్మా నా కోసం ఏడవకండి మీ పిల్లల కోసం ఏడవండి అని ఏ బలవంతుడు అలా చెప్పగలడో చెప్పండి చూద్దాం ఈ లోకంలో ఏ బలవంతుడైనా తీసుకొచ్చి అలా శిలువ శిక్ష విధి నేను భరించగలను అని అనుకున్నాడు అనుకోండి ఎవడైనా భరించమనండి అలాగా నా కోసం ఏడవకండి అనే ధైర్యవంతుడు ఎవరు ఉన్నారు పెద్ద పెద్ద బాక్సర్లు కూడా చిన్న వ్యాధి వస్తే కుమిలి కుమిలి ఏడ్చి కన్నీరు పెడతారు యేసు ప్రభు అక్కడ నా కోసం ఏడవకండి అంతేకాదు ఆయన ఇష్టం వచ్చినట్టు దూషిస్తున్నారు సిలువలో నుండి దిగి రమ్మని ఆయన్ని దూషిస్తున్నారు ఉమ్మి వేస్తున్నారు అన్నిటినీ ఓర్చుకొనగలిగిన ఆ శక్తి ధైర్యం అంటారా బలహీనత అంటారా అన్ని ఓర్చుకున్నాడు దూషింపబడి బదులు దూషింపలేదు ఎవరు ఉండగలరు అంత ఓపిక్గా అంత సహనంతో ఎవరు ఉండగలరు అంతేకాదు తను అందరూ దూషిస్తుంటే వీరేమి చేస్తున్నారో వీరు ఎరగదు కనుక వీరిని క్షమించు తండ్రి అని తండ్రికి ప్రార్థన చేశాడు అంత క్షమాపణ దయచేని ప్రార్థన చేసేంత బలవంతుడు ఎవరున్నారో చూపించండి ఇంకెవరైనా తీసుకురండి చూద్దాం అలాంటిది ఒకవేళ హిస్టరీలు ఉంటే చూపించండి లేదా అలాంటి వాళ్ళు మీలో ఉంటే మీరు ప్రయత్నం చేసి చూడండి అలా క్షమించగలరేమో ఎవరు చేయలేరు కాబట్టి మీరు బలహీనత 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 అని మాటి మాటికి అంటున్నారేమో బలహీనత కాదది అదే దేవుని శక్తి ఆయన శిలువలకు ఎక్కుటం ద్వారా క్షమించగలిగాడు వీరేమి చేయించున్నారో వీరు ఎరగలిగారు వీరిని క్షమించు అని చెప్పగలిగాడు దొంగతో నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందు అని చెప్పగలిగాడు ఆయన నువ్వు పట్టుకోవడానికి గెచ్చమైన తోటలో వచ్చినప్పుడు ఆయన సరే దొంగ మీదికి వచ్చినట్టు మీరు కత్తులతో గుదియలతో వస్తారేంటి నేను మీ మధ్య ఉన్నాను కదా సమాజంలో ఎందుకు ఆ రోజు నన్ను పట్టుకోలేదు మరి ఎవరు ధైర్యవంతులు ఆయన పట్టుకోవడానికి చీకట్లో ఆయన రాత్రి వేళ ప్రార్థన చేసుకుంటుంటే అక్కడికి వచ్చారు ప్రజల మధ్యలో పట్టుకోవచ్చు కదా కాబట్టి ఎవరు ధైర్యవంతులు ఇక్కడ కాబట్టి అలా ఆలోచించిన ఆయన బలహీనుడు కాదు ధైర్యవంతుడు ఆయన ఒక ధ్యేయంతో ఒక ఒక దేవుని అద్భుతమైన డైరెక్షన్స్ బట్టి తండ్రి ఆజ్ఞను పాటించి ఓపికతో సహనంతో ఇవన్నీ భరించి మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన బలహీనత బలహీనత అంటున్నారా నీవు వెళ్ళి ఆ శిలువ మీదకి అలా ఆయనలాగా క్షమించి చూద్దాం నువ్వు క్షమించగలవేమో సరే ఆలోచన చేయండి కాబట్టి ఇక్కడ అంటున్నాడు అందుకనే దేవుడి వెరితనం మనుషుల జ్ఞానం కంటే గొప్పది అంతేకాదు దేవుడి బలహీనత మనుషుల బలం కంటే బలమైనది కాబట్టి దేవుడి బలహీనత మీరు ఏమి చూసి ఆయన బలహీనత అనుకుంటున్నారో దేని బట్టి ఆయన బలహీనత అనుకుంటున్నారో ఆ బలహీనత కూడా నీ బలం కంటే గొప్పది సిలువలో అలా క్షమించడమే కాదు ఆయన పరదేశికెళ్ళాడు తిరిగి మూడో దినాన లేచాడు సమాధిని లేచాడు మృత్యుంజయుడిగా వచ్చాడు పునరుద్ధానుడయ్య కాబట్టి దేన్ని బట్టి మీరు బలహీనుడు అంటున్నారో ఆ బలహీనత కూడా మీ బలం కంటే గొప్పది అని చెప్తున్నాడు అంతేకాదు ఇక్కడ ఇప్పుడు సహోదరులకు చెప్తున్నాడు అక్కడ కొరంతి సంఘంలో ఉన్న వాళ్ళందరికి చెప్తూ ఏమంటున్నాడు సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి అసలు మీరు ఒక ఎగ్జాంపుల్ సహోదరులారా ఆయన శక్తిమంతుడు జ్ఞానవంతుడు అనడానికి రుజువు మీరే ఏంటది చూడండి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండాన్నట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకం నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు చూసారా ఆయన జ్ఞానవంతుడు అనడానికి
ఆయన బలవంతుడు అన్నదానికి మీరే ఒక ఉదాహరణ. మీలో లోకరీతిగా జ్ఞానులు అని పిలవబడే వాళ్ళు ఎక్కువ మంది సంఘంలో లేరు, లేదా ఆ ఘనులు లేరు అంటే గొప్ప గొప్ప వంశము వారు, లేకపోతే చాలా అధికారులు ధనం కలిగిన వారు మహాఘనులు లేరు. గొప్ప వంశం వాళ్ళు కూడా అనేకులు పిలవాలి. అంటే కొరంతి సంఘంలో మరి ఉన్న వాళ్ళ కంపోజిషన్ గురించి చెప్తున్నాడు. చాలా మటుకు ఎక్కువ శాతం మరి ఇలాంటి వాళ్ళే రక్షింపబడతారు, ప్రభు దగ్గర త్వరగా వస్తారు. డబ్బులు ఉన్నోళ్ళు, ధనవంతులు, అధికారం ఉన్నోళ్ళు తొందరగా ప్రభు దగ్గరికి రారు. వాళ్ళు దేవుడు అంటేనే పెద్ద ఇష్టపడరు. దేవుడి దగ్గరికి వస్తే ఇవన్నీ కోల్పోతామేమో అనే భయం, ఈ లగ్జరీస్ కోల్పోతాం, ఈ మనం ఈ లోకంలో చాలా చాలా అన్ని కోల్పోవలసి ఉంటుంది, అన్ని ఏమి ఎంజాయ్ చేయలేము, ఏమి అనుభవించలేమని వాళ్ళకున్నటువంటి ఆ థింకింగ్. కాబట్టి చాలా మంది రారు. ఇప్పుడు అప్పుడు అదే పరిస్థితి, జ్ఞానులైనను గనులైన గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు. మీలో పిలవబడిన మీలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? పెద్ద జ్ఞానులు ఏమి లేరు కదా. మీలో సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? మహాగనులు ఏమి లేరు కదా. ఇంకా ఎలాంటి వాళ్ళు? గొప్ప వంశం వారు కూడా ఏం లేదు కదా. మరి ఎందుకు దేవుడు గొప్ప వాళ్ళని వదిలిపెట్టాడు, జ్ఞానుల్లో వదిలిపెట్టాడు, గనుల్లో వదిలిపెట్టాడు, మిమ్మల్ని ఎందుకు పట్టుకున్నాడు? అనేకులు పిడవబడలేదు కానీ ఏ శరీరం దేని ఎదుట అతిశయింపకుండా ఉన్నట్లు. ఎందుకు దేవుడు మరి ఇట్లా జ్ఞానం లేని వారిని, తక్కువ వంశం వారిని, లేకపోతే ధనం పెద్దగా లేని వారిని, గనులు కాని వారిని ఎందుకు అనుకున్నాడు అంటే ఇక్కడ కారణం చెప్తున్నాడు 29వ వచనం. ఏ శరీరం దేని ఎదుట అతిశయింపకుండా ఉన్నట్లు. ఎవడు కూడా తమ శరీరాన్ని బట్టి అతిశయించకూడదు. నేను ఫలానా, నేను గొప్పవాడిని కాబట్టి దేవుని బిడ్డను, నాకు ఇంత జ్ఞానం ఉంది కాబట్టి, ఇదిగో నేను ఇట్లాంటి వాడిని ఎలాంటి వాడిని చెప్పడానికి వీలు లేదు. ఇక్కడ దేవుడు ఘనపరచబడాలి, సిలువ వేయబడిన క్రీస్తు ఘనపరచబడాలి, ఆయన స్తుతించబడాలి, ఆయన ఘనపరచబడాలి. అందుకు దేవుడు ఏం చేశాడంట, జ్ఞానులను సిగ్గుపరచటకు లోకంలో నుండు వెరి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. బలవంతులైన వారిని సిగ్గుపరచటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని యుద్ధం చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అంటే మూడు తెగలు చూస్తున్నాం, మూడు వరసలు, మూడు రకాలు. అదేనంటే జ్ఞానులు వెరివారు, అదొక జ్ఞానులు ఒక వైపు పెడతాం, వెరివారిని ఒక వైపు పెడతాం. తర్వాత బలవంతులు, బలహీనులు. తర్వాత ఎన్నికైన వారు, ఎన్నిక లేని వారు. ఈ మూడు రకాలు చూస్తాం. కాబట్టి దేవుడు ఈ గొప్పవారాన్ని మనం ఎవరు చూస్తున్నాము, మహాగనులు, జ్ఞానవంతులు, పండితులు, చాలా అద్భుతమైన వారు, సొసైటీలో చాలా పలుకుబడగల వారు, ఎన్నికైన వారు అని అంచేవాడు, వాళ్ళందరినీ సిగ్గుపరచడానికి దేవుడు జ్ఞానం లేని వారిని ఎన్నుకున్నాడు. జ్ఞానం లేని వారిని అంటే వెర్రి వారిని ఎన్నుకున్నాడు, బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు, నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని ఏర్పరచుకున్నాడు. కాబట్టి పిల్లరా, కారణం ఏంటంటే ఏ శరీరు మరి వాళ్ళైందో వాళ్ళు అతిశయించకూడదు అనే ఉద్దేశంతో దేవుడు ఇలాంటి వాళ్ళని ఎంచుకున్నాడు అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇలాంటి పాట వీళ్ళు పాడతారు. ఎవరు? హన్నా, మరియా పాటలు చూద్దాం. ఒకసారి చూద్దాం వాళ్ళు రాసిన పాటలు. ముందు హన్నా దగ్గరికి వెళ్దాం. 1 సమూయేలు 2:6 నుండి చూద్దాం. 1 సమూయేలు 2:6 జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. చూసారా? పాతాళమునకు పంపుచు, అందులో నుండి రప్పించుచుండు వాడు ఆయనే. ఆయనే ఈ పని చేయగలడు. ఒకడిని పాతాళానికి పంపించేది ఆయనే, ఒకడిని మరి మృతులుగా చేయవాడైనా సజీవులుగా చేయవాడైనా. ఇంకా చూద్దాం 7వ వచనం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయవాడు, కృంగ చేయవాడు, లేవనెత్తువాడు ఆయనే. కృంగ చేసేది ఆయన అంటే లేవనెత్తువాడు ఆయనే. దరిద్రాన్ని కలగజేసేది ఆయనే, ఐశ్వర్యాన్ని కలగజేసేది ఆయనే అంటాడు. అంతేకాదు 8వ వచనం చూడండి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. చూసారా పిల్లరా? దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టగలడు, మహిమగల సింహాసనం స్వతంత్రింప చేయగలడు, మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే అని హన్న
తన జీవితంలో ఈ పాఠం రాస్తున్నా. కాబట్టి దేవుడు తాను ఎలాంటి గొప్ప కార్యమైనా చేయగలడు. మరి మీరందరూ గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు జ్ఞానులు అని అనుకుంటున్నారు కదా, మిమ్మల్ని ఎన్నుకోలేదు కానీ మీకు అర్థం కూడా కాలేదు, ఈ మర్మం అర్థం కూడా కాలేదు ఈ జ్ఞానులకి. ఎంతసేపు బలహీనుడు యేసు ప్రభు మీకు జ్ఞానం ఎక్కువ ఉందని జ్ఞానంలో అతిశయించి, ఇప్పుడు అరిస్టాటిల్ చెప్పాం, ప్లాటో, సోక్రటిస్, సిపాతి ఇలాంటి వాళ్ళందరూ క్రీస్తుకు పూర్వమే మరి జ్ఞానులుగా ఎంచబడ్డారు, వాళ్ళు గ్రంథాలు రాశారు, చాలా థియరీలు కాన్సెప్ట్లు పాపులర్ అయిపోయి, గ్రీకు భాష కూడా చాలా పాపులర్ అయిపోయింది లోకం అంతా. మరి ఆ జ్ఞానంతో యేసు ప్రభుని ఎందుకు కనుక్కోలేకపోయారు వీళ్ళు? పౌలు అదే భాష నేర్చుకున్నాడు, గ్రీకు భాష నేర్చుకున్నాడు, అనే గ్రంథాలు చదివాడు. పౌలు కూడా యేసు ప్రభును బలహీనుడు అనుకున్నాడు, కానీ యేసు ప్రభు ఆయన దర్శించినప్పుడు ఆయనకు సత్యం అర్థమైంది. అప్పుడు అదే చెప్తున్నాడు ఆయన, ఆ శిలోవైన క్రీస్తే జ్ఞానం అని చెప్తున్నాడు. కాబట్టి పిల్లరా, మరి ఈ కొరంతి, ఎథెన్సు, ఫిలిప్పి ఈ పట్టాలన్నీ ఆ గ్రీకు సామ్రాజ్యాల కింద ఉండేవి. కాబట్టి అక్కడున్న ప్రజలకు రాస్తున్నాడు పత్రిక. కాబట్టి ఎంతో జ్ఞానులు బయట ఉండొచ్చు, బయట ఉన్న వాళ్ళు మిమ్మల్ని దూషించవచ్చు, సంఘం వెలపటున్న వారే మనల్ని దూషించవచ్చు. ఇక్కడ కూడా మన దేశం కూడా ఏమంటారు, క్రైస్తవ సంఘం అనేసరికి తక్కువ జాతి సంఘం అని పేరు పెడతారు, ఇంకా రకరకాల మనం చెప్పుకోలేని మాటలు అంటారు. మరి తెలివితేటలకు లేని వాళ్ళ సంఘం, గొర్రెలు అంటే ఈ మధ్య యూట్యూబ్లో చాలా ఈ గొర్రెలు గొర్రెలు మన పేరు గొర్రెలను పెట్టారు, అంటే గొర్రెలు అంటే వాళ్ళ ఉద్దేశంలో జ్ఞానం లేని వాళ్ళని. ఏ గొర్రెలమే, గొర్రెల్లో జ్ఞానం లేకపోయినా పరిశుద్ధత ఉంది. ఈ గొర్రెలనే ఎన్నుకున్నాడు, ఆయనకు గొర్రె అంట, మనందరం గొర్రెలు అంట. యూట్యూబ్లో చాలా విన్నాను అలా అనడం, మనల్ని యేసు బిడ్డలు అలాగే అంటున్నారు, ప్రభు నమ్ముకున్న వాళ్ళని కూడా గొర్రెలు అని పేరు పెట్టారు. కాబట్టి పిల్లరా, గొర్రెలమే కావచ్చు మీ దృష్టికి, ఎన్నికలేని వాళ్ళం కావచ్చు, జ్ఞానహీనులు వెర్రెళ్ళంగా మీరు అనుకోవచ్చు, కానీ ఆ వెర్రెలనే దేవుడు ఎన్నుకున్నాడు, ఆ గొర్రెలనే దేవుడు అనుకున్నాడు. ఎందుకు, సింహం అనుకుంటాను నిన్ను సిగ్గుపరచుటకు. నువ్వేమనుకుంటావు, నేను గొర్రెని కాదు, నేను సింహాన్ని, పులిని, లేకపోతే నేను చాలా బలాటుని, లేకపోతే చాలా గొప్ప జ్ఞానిని అనుకుంటున్నావు. నిన్ను సిగ్గుపరచుటకు, నిన్ను తృణీకరించుటకు దేవుడు ఈ గొర్రెలనే అనుకున్నాడు. ఈ గొర్రెల దగ్గర ఉన్న జ్ఞానం నీకు లేదు, ఈ గొర్రెలకి లేదా జ్ఞానం లేని వాళ్ళకి ఒకటి తెలుసు, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తా అనే దానికి ఆన్సర్ తెలుసు. నీకు తెలుసా ఈరోజు చనిపోతే ఎక్కడ ఉంటావు నీవు అనే ఆన్సర్, దాని జవాబు నీ దగ్గర లేదు. కానీ బైబిల్లో ఖచ్చితంగా జవాబు ఉంది, ఎందుకంటే ఈ గొర్రెల్ని కన్నటువంటి యేసు ప్రభు పరలోకం నుండి దిగి వచ్చిన వాడు, దిగి వచ్చి తన ప్రాణం పెట్టి తిరిగి పరలోకానికి వెళ్ళిన వాడు. కాబట్టి ఆయన చెప్పిన మాట ఉన్న సత్యం మనకు అర్థమయ్యింది. హల్లెలూయా. కాబట్టి పిల్లరా చూడండి, వెర్రి వారిని జ్ఞానాన్ని సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చాలా మంది అనుకున్నారు, మేము హింసించి చంపితే మరి సంఘం ఉండదు అనుకున్నారు. అలాగే పౌలు సంఘాన్ని హింసించడానికి బయలుదేరాడు, సంఘాన్ని హింసించాడు, చాలా హింస, గొప్ప హింస కలిగిందంట. 8వ అధ్యాయ అపోస్తుల కార్యాలు చూస్తే సంఘానికి గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప మరి విశ్వాసులు అందరూ చెదిరిపోయారని వ్రాయబడింది. అంతేకాదు భయంకర హింస క్రైస్తవుల మీద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతూనే ఉంది. చైనా దేశంలో క్రైస్తవులు అంతరించిపోయిందని చెప్పారు 1950లో, అప్పుడు కొన్ని లక్షలు కూడా లేదు, కానీ ఇప్పుడు చూస్తే కొన్ని కోట్లుగా విస్తరించారు. శ్రమలు పెడుతున్నా సరే ఈ క్రైస్తవ్యం వ్యాపిస్తుంది. ఇరాన్ దేశంలో క్రైస్తవ్యం మాట ఎత్తితే జైల్లో అనేక సంవత్సరాలు పెడతారు. అలాంటి చోట క్రైస్తవ్యం ప్రీతంగా పెరిగిపోతుందంట. మరి ఇక్కడ ఎవరు బలవంతులు? మనుషులు కాదు. ఇక్కడ బలవంతుడు ఎవడంటే యేసుక్రీస్తు, శిలువ వేయబడిన క్రీస్తు. ఆయన తన బిడ్డల పట్ల నిలబడ్డాడు, అనేక మందిని దర్శిస్తున్నాడు. మనుషులు ధైర్యంగా వెళ్ళి ప్రకటించలేని ప్రదేశాల్లో కూడా దేవుడే తన అద్భుతమైన సువార్తను వ్యాపింప చేస్తున్నాడు. కాబట్టి అందుకే పౌలుకు ఒక ప్రశ్న వేశాడు, మునికోళ్ళకు ఎదురుతనుట అసాధ్యం అంటాడు. నాకేను ఎదురుతన్ని నిలబడగలవా పౌలు?
అప్పుడు పౌలుని గుర్తించి ప్రభు నమ్ముకుంటాడు. కాబట్టి పౌలు ఒకప్పుడు ఘనుడే, సన్హెద్రిన్ సభ మెంబర్ పౌలు. అంతేకాదు మహాజ్ఞాని గమాలియేలు పాదం దగ్గర ఆయన విద్య నేర్చుకున్నటువంటి వాడు, గ్రీకు భాషొచ్చు, అంతేకాదు రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడు, ఇలా పరిసయ్యుడు, ఇన్ని గొప్ప లక్షణాలు కలిగిన వాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఆ దినాల్లో ఆ యెరూషలేములో ఇస్రాయేల్ దేశంలో ఆయనను మించిన వాళ్ళు ఎవరు లేరు, అంత మహాజ్ఞాని. మరి ఆ జ్ఞానిని దేవుడు పట్టుకోలేదు, ముక్కుకు గాలనేసి పట్టుకోగలిగి. కాబట్టి ఆయన అజ్ఞాని అని దేవుడు చూపించాడు. పౌలు నువ్వు అజ్ఞానివి, జ్ఞానము సత్యం ఇక్కడ ఉంది అని చూపించినప్పుడు పౌలు వెంటనే విధేయుడయ్యాడు. అందుకనే అంటున్నాడు, నా జ్ఞానంతో నేను ప్రకటించడానికి ఇష్టం లేదు, నాకు వాక్చాతుర్యంతో నేను ప్రకటిస్తే శిలువను వ్యర్థం చేసిన వాడిని అవుతాను అంటాడు. నేను శిలువ వేయబడిన యేసును తప్ప మరొకటి ప్రకటించను అంటాడు. కాబట్టి నా జ్ఞానంతో నేను ప్రకటించలేదు, నేను క్రీస్తు నిమిత్తం సమస్తమును పెంటగా ఎంచుకున్నాను, నేను ఇప్పుడు అజ్ఞాని వెర్రివానిగా అయిపోయాను. అంటే క్రీస్తు విషయంలో జ్ఞాని అవ్వాలంటే ఈ లోకంలో వెర్రివాడైపోవాలి. కాబట్టి ఆల్రెడీ ఈ లోకంలో వెర్రివాళ్ళుగా ఉంటే ఇంకేంటి, అంతా ఒకటే కదా. ఇప్పుడు నీ పిహెచ్డి మీద పిహెచ్డి చేసావు అనుకోండి, క్రీస్తు జ్ఞానం సంపాదించుకోవాలంటే అన్నిట్లో నువ్వు అజ్ఞాని, నువ్వు వెర్రివాడవైతే తప్ప నీకు అర్థం కాదు. అంటే ఆల్రెడీ చదువు లేకుండా వెర్రిల్లో బోర్డు మంది ఉన్నారు సంఘంలో, వాళ్ళందుకే సులభంగా యేసుప్రభువును అంగీకరిస్తారు. నీ దగ్గర జ్ఞానం అని అడ్డుబండ ఉంది కాబట్టి నువ్వు తొందరగా ప్రభుత్వానికి రావు, అనేక వాదనలు చేస్తావు, తర్కాలు చేస్తావు, అరిస్టాటిల్ లాగా, ప్లాటో లాగా, లేకపోతే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ రిటారికల్ ఎలాక్వెన్స్ టైప్ లో వాదించే మనస్తత్వంతో, తర్కించే మనస్తత్వంతో అనేక పదాలు పెట్టుకొని అనేక సంగతులు తీసుకొచ్చి కొన్ని అబద్ధాలు, సత్యాలు అన్ని కలగలిపి ఏ రీతిగానే యేసులో సువార్త వ్యర్థము, అందులో జ్ఞానం లేదని చెప్పడానికి ప్రయత్నం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి పిల్లరా, ఇవి ఎంత చేసినా ఈ జ్ఞానం ముందు, దేవుని జ్ఞానం ముందు ఎవరు నిలబడగలరు? కాబట్టి దేవుడు, కాబట్టి అదే అంటున్నాడు అనమాట, జ్ఞానంలో సిగ్గుపరచడానికి లోకంలో వెర్రిబారు. కాబట్టి లోకంలో వెర్రివారు చెప్పగానే సత్యమని గ్రహించారు, వాళ్ళకి ఆత్మలో జ్ఞానం వచ్చింది. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం, ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు. మన చదువుకున్నాం యాకోబు పత్రికలో, దాని గురించి మళ్ళీ చెప్పక్కర్లేదు. ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, ఇది దేవుని జ్ఞానం. ఇది పరలోకం నుండి వచ్చే జ్ఞానం, ఇది పైనుండి దిగి వచ్చే జ్ఞానం. ఈ జ్ఞానానికి చదువక్కర్లేదు, ఈ జ్ఞానానికి పొజిషన్ అక్కర్లేదు. కాబట్టి దేవుడు వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. రెండోది, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులు అనుకుంటారేమో, అదే ఇందా చెప్పిన అనేక దేశాల్లో క్రైస్తవులను భయంకరంగా హింసిస్తున్నారు. వాళ్ళు బలహీనులు, ఏం చేత కాదు అనుకుంటారు, కానీ వాళ్ళ వల్ల జైళ్ళు జైల్లే మారిపోతున్నాయి. చూస్తారు, పౌలును శీలను జైల్లో వేశారు, ఏమైంది, వీళ్ళు బలహీనులు, ఏం శక్తి ఉంది అనుకున్నారు, జైల్లో పడేశారు పౌలు శీలని. వాళ్ళు జైల్లో పాడారు, భూకంపం వచ్చింది, జైల్లో ఉన్న ఖైదీలు కూడా ఇంపాక్ట్ అయి ఉంటారు, జైలు అధికారే మారిపోయాడు, జైల్లో అధికారి కుటుంబం అంతా రక్షింపబడి బాప్తిసం తీసుకున్నారు. కాబట్టి ఈవెన్ ఇప్పుడు కూడా ఇరాన్, మరి ఇరాక్, లేకపోతే చైనా లాంటి దేశాల్లో కూడా అనేక మంది అధికారులు కూడా మారిపోతున్నారు. విశ్వాసుల సాక్ష్యాన్ని బట్టి, వాళ్ళు చెప్పే మాటలను బట్టి, వాళ్ళు చేసే ప్రార్థనలను బట్టి, వాళ్ళ జీవితాలను చూసి చాలా బలవంతులు, జ్ఞానులు, అధికారులు మారిపోతున్నారు. కాబట్టి పిల్లరా, ఇది అందుకనే గ్రహించాలి, ఇది లోక సంబంధమైన జ్ఞానం కాదు, ఇది లోక సంబంధమైన తర్కం కాదు, అదే చెప్తున్నాడు. కాబట్టి మరి చూడండి, గలతీయులకు రాష్ట్ర పత్రిక 6:14-13 చదువుకుందాం. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రం ఆచరిపరు, తాము మీ శరీర విషయం అతిశయించు నిమిత్తం మీరు సున్నతి పొందాలని కోరుచున్నారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దురమవును గాక, దానివల్ల నాకు లోకమును, లోకమునకు నేను సిలువబడి ఉన్నాము. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప నేను దేని యందు అతిశయించును అంటాడు, దూరమగును కాక. నా జ్ఞానంలో కానీ నా బలం, నాకింత బలం ఉందని చెప్పడంలో కానీ నేను అతిశయింపను, నాకు లోకమును, లోకమునకు నేను సిలువబడి ఉన్నాము. కాబట్టి ఇక్కడ అంతేకాదు చూడండి,
బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇంకోటి ఎన్నికైన వారిని వ్యర్థం చేయటం లోకంలో నీచులైన వారిని, చూడండి ఇక్కడ నీచులైన వారంట, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూసారా, ఎన్నికైన వారిని అంటే లోకంలో ఎవరినైతే గొప్పగా చూస్తారో, గొప్ప వంశస్థులు, లేకపోతే పొలిటికల్ లీడర్స్, లేకపోతే అధికారులు, అడ్మినిస్ట్రేటర్స్, లేదా గొప్ప కులస్థులు, వీళ్ళు సొసైటీలో చాలా పెద్దవారు అనుకున్న వారిని సిగ్గుపరచుటకు నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి అలాంటి వాళ్ళే మన సంఘంలో ఉన్నారు అంటున్నాడు. కొరంతీలో మీరు అలాంటి వారు కాదా, మిమ్మల్ని ఏర్పరచుకోలేదా, చుట్టూ మహాజ్ఞానులా చెప్పుకుంటున్నారు, యూదులేమో గొడవ చేస్తున్నారు బయట, మరి అన్యులేమో జ్ఞానాన్ని వెతుకుతున్నారు. అయితే వాళ్ళలో నుంచి మిమ్మల్ని పట్టుకొచ్చుకొని సంఘంలో పెట్టాడు దేవుడు. మరి అలాంటి వారిలో నుండి మిమ్మల్ని పట్టుకొచ్చాడు. అయినా అంత జ్ఞానులు కూడా ఇక్కడ లేరు, అలాంటి బలవంతులు లేరు, అయినా మిమ్మల్ని తన పిల్లలుగా చేసుకున్నారు. ఒక క్రీస్తు శక్తివంతమైన సంఘంలోని మిమ్మల్ని స్థాపించాడు. వాళ్ళందరి సిగ్గు కలుగుటకై ఒకరోజు చూస్తారు, వాళ్ళకి సిగ్గు కలుగుతుంది. యథార్థమైన అద్భుతమైన జ్ఞానమైన సంఘం ఇక్కడ ఉందని వాళ్ళు తెలుసుకుంటారు. చూడండి, ద్వితీయ ఉపదేశకాండము 4:6 నుండి చదువుతాను. ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరించవలను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము. మీకు జ్ఞానం ఏంటి? ఈ కట్టడలను గూర్చి చదవడమేమి జ్ఞానము? వాక్యములోనే జ్ఞానం ఉంది. దేవుడు తన అద్భుతమైన మాటలను అక్కడ పెట్టాడు. ఇంకా చదువుతాను. ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరించవలను, వాటి గురించి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానం. వాటన్నిటిని అనుసరించి నడుచుకోవాలి. బైబిల్ జ్ఞానం ప్రకారం నడుచుకోవాలి, వాక్య ప్రకారం నడుచుకున్నప్పుడు అదే మీకు జ్ఞానం. అంటే మీ చుట్టూ ఉన్న ప్రజలు లేకపోతే అన్యులు ఎవరైతే గొప్పవాళ్ళు అని అనుకుంటారో, ఎవరైతే బలవంతులము అనుకుంటారో, ఎవరైతే జ్ఞానులు అనుకుంటారో, వాళ్ళందరూ ఒకరోజు గుర్తిస్తారు ఈ జ్ఞానం మీ దగ్గరే ఉంది అని వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ కరోనా వైరస్ వచ్చి భయంకరమైన పరిస్థితి ప్రపంచంలో ఏర్పడింది. ఏ జ్ఞాని ఇప్పుడు సమాధానం చెప్తాడు చెప్పండి? దీనికి ఏంటి సమాధానం ఉంది? బలవంతుడని బయటకు రమ్మనండి, కరోనా వైరస్ కాటేస్తుందని బలవంతులు కూడా లోపలికి వెళ్ళిపోతారు. దీనికి సైనికులు లేదు, ప్రెసిడెంట్ లేదు, ఎవరు లేదు. ఒకప్పుడు గొప్పవాళ్ళం అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఏమంటారు? బుద్ధిగల మాటలు పలుకుతున్నారు. ఏమని? దీనికి కులము లేదు, జాతి లేదు, మతం లేదు, ఈ వ్యాధి అందరి సమానులే అని పలుకుతున్నారు. ఒకప్పుడు అంటరాని వారు అని, కొన్ని జాతులు అంటరాని వారి జాతులు అని అన్నారు. ఇప్పుడు అందరూ అంటరాని వారే అయిపోయారు. సో దేవుడి జ్ఞానం ఎంత గొప్ప జ్ఞానం! అంటరానితనం ఏంటో అని ఇప్పుడు నేర్పుతుంది. ఇది అంటరానితనం. ఎవరు ఎవరిని అంటుకోలేని పరిస్థితి. బ్రాహ్మణులు లేదు, మరి ఇతర కులాలు లేదు, అందరూ అంటరాని వాళ్ళే ఈ సమయంలో. ప్రెసిడెంట్ లేదు, సర్వెంట్ లేదు, అందరూ అంటరాని వాళ్ళే ఈ సమయంలో. జైల్లో ఉన్నవాడు లేదు, సింహాసనం మీద ఉన్నవాడు లేదు, అందరూ అంటరాని వాళ్ళే. నువ్వు ప్రధానమంత్రి అయినా రాజు అయినా కరోనా వైరస్ వచ్చేసి నువ్వు లోపలికి క్వారంటైన్కి వెళ్ళిపోతే, ఇప్పుడు ఇంగ్లాండ్ ప్రధానమంత్రి క్వారంటైన్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఈ మధ్య బయటకు వచ్చాడు. మళ్ళీ బ్రిటిష్ రాణి కూడా క్వారంటైన్కి వెళ్ళిపోయింది. క్వారంటైన్లో ఉన్నారు వాళ్ళు సపోజ్ అనుకోండి. అదే సమయంలో ఒక జైల్లో ఉన్నవాడు, వాడికేం కరోనా వైరస్ రాలేదు, చక్కగా ఉన్నాడు. ఎవరు అదృష్టవంతుడు? జైల్లో ఉన్నవాడు అదృష్టవంతుడు అవుతాడు. నువ్వు బలవంతుడివి, రాజువి, నీ దగ్గర చాలా చాలా డబ్బులు ఉన్నాయి, హోదా ఉంది, జ్ఞానం ఉంది, ఏది పనికి రాలేదు. కొంతమంది చనిపోయారు అంటే పనికి రాలేదు. జైల్లో ఉన్నవాడు, వాడికి తాకలేదు, వాడు బాగానే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు చూసారా, దేవుడు తను ఆయన పర్మిషన్ లేకుండా ఇది రాలేదు. లోకమంతటి గుర్తించింది ఖచ్చితంగా ఇది దేవుడే అనుమతించాడు అని అర్థమైంది. ఇప్పుడు ఎవరు జ్ఞాని, ఎవరు బలవంతుడు ఉన్నాడు, ఎవరు ఎన్నికైన వారు? ఎన్నికైన వాడు కూడా ఇంట్లో వెళ్ళి తలుపేసుకోవాల్సిందే. ఎన్నికైన వాడినని నువ్వు విర్రవీకి వెళ్ళినా నిన్ను ముట్టుకోవడానికి ఇష్టపడరు వీధుల్లో. ఏమో నీకేముందో ఎవరికి తెలుసు, నువ్వు పట్టుకోరు, నో 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 రావద్దు అంట. బంధుత్వం లేదు, దీనికి ఏమి లేదు, అంటరానితనం లేదు. ఇప్పుడు అంతా అంటరాని వాళ్ళే, మొత్తం ఎవ్రీబడి ఈజ్ అన్టచబుల్ నౌ. ప్రతి ఒక్కరూ అంటరాని వాళ్ళు అయిపోయారు. చూసారా దేవుడు, అందుకే పిల్లరా
మరి దేవుడి జ్ఞానం ఉంది ఎవడు పని చేస్తాడు దేవుడు జోక్యం చేసుకుంటే ఏ బలవంతుడు నిలవగలడు ఎన్నికైన వాళ్ళు లేరి బలవంతు లేరి జ్ఞానం లేరి ఎవడు కనపడటం లేదు వీధులంతా మరి ఖాళీ అయిపోయి చూడరా ఇక్కడ అంటున్నాడు ఇక్కడన అతిథి ఉపదేశ కాలం ముగి చదువుకున్నాం వాటి గురించి విని జనముల దృష్టికి అదే మీకు జ్ఞానం అదే మీకు వివేకం వారు చూచి నిశ్చయంగా ఈ గొప్ప జనం జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందరు వాళ్ళు మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని చూచి ఈ జనులే నిజంగా జ్ఞాన వివేచనలు గల జనం అని చెప్పుకుంటారు ఈ జనులే జ్ఞాన వివేచనలు గల జనం వీళ్ళ దగ్గరే జ్ఞానం ఉంది అని వాళ్ళు చెప్పుకుంటారు ఎందుకంటే నీ మాటలు ఇప్పుడు పనిచేస్తాయి ఈ సమయంలో ఎవరికైనా కౌన్సిలింగ్ కావాలంటే నువ్వే పని చేస్తావు దేవుని బిడ్డలు చేసే ప్రార్థన ఫలిస్తుంది మనం ప్రార్థించినప్పుడు ఇలాంటి సమయంలో కూడా మరి భయంతో నీకు ఫోన్ చేసినప్పుడు మనమే దేవుని మాటలే ఓదారుస్తాయి దేవుడి మాటలే మనకు నిరీక్షణ ఇస్తాయి ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అందరం లాక్డ్ అప్ అయి ఉన్నాం అయినా ఏం భయం కలగలేదు ప్రభు వస్తే వెళ్ళిపోదాం అని చూస్తున్నాం అంతే మేబీ ప్రభు వస్తున్నాడేమో చూద్దాం చూద్దాం వస్తే వెళ్ళిపోదాం అందరూ అంటే అది మన జ్ఞానం మన జ్ఞానం ఈ లోకం మట్టుకు లేదు మన జ్ఞానం పరలోకం మట్టుకు ఉంది మన జీవితం ఇక్కడితో అంతం కాదు మన వయసు ఇక్కడితో ఆగిపోదు మన కన్ను మూసినా సరే అక్కడ అక్కడికి వెళ్ళి కళ్ళు తెరుస్తామని మనకు తెలుసు మనకు నిరీక్షణ ఉంది అదే అన్నిటికీ మించిన జ్ఞానం మరి పిల్లరా క్రీస్తు సిలువ వేయబడి తన ప్రాణం పెట్టింది ఊరక కాదు నిన్ను నన్ను ఇలాంటి గొప్ప నిరీక్షణ ఇవ్వడానికి ఇలాంటి సందర్భంలో చనిపోయినా సరే పరలోకానికి తీసుకెళ్లడానికి అదే చైనాలో కూడా చాలా మంది మరి రక్షించబడినటువంటి క్రైస్తవులు ఈ కరోనా వైరస్ తో బాధపడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిరీక్షణను బోధించారట ప్రాణానికి ఊరొచ్చినా పర్లేదు ఈ వ్యాధి వచ్చినా చచ్చిపోయినా పర్లేదు పరలోకానికి వెళ్తాం ఒక నిరీక్షణ కల్పించారు వాళ్ళు కూడా వెళ్ళిన క్రైస్తవులు కూడా మాకేమైనా పర్లేదు మేము చచ్చిపోయినా మాకేం ధైర్యం ఉంది ఎందుకంటే మేము పరలోకానికి వెళ్తాం కదా అనే ధైర్యంతో మరి ఆ కరోనా పేషెంట్ల దగ్గరికి వెళ్ళి వారికి సువార్తను చెప్పి ప్రార్థన చేసి నిరీక్షణ కల్పించారు చనిపోయిన వాళ్ళు పరలోకంలో ఉంటారు అంతేకాదు ఇంత లాక్డప్ అయిన పరిస్థితుల్లో కూడా మరి ఒక న్యూస్ ఛానల్లో పెట్టారు క్రిస్టియన్ న్యూస్ ఛానల్లో ఆన్లైన్ ద్వారా కొన్ని లక్షల మంది రక్షించబడ్డారు అవును దేవుని జ్ఞానం అన్నిటికీ మించింది దేవుని జ్ఞానానికి ఎదుట ఏది నిలబడలేదు అది దేవుని బిడ్డల దగ్గరే ఉంది నీ దగ్గరే ఉంది వింటున్న నీవు దేవుని జ్ఞానంతో నిండుకున్నావు ఇప్పుడు నీవు ఎన్నికైన వాడు ఇప్పుడు నీవు జ్ఞానివి ఇప్పుడు నీవు బలవంతుడివి హల్లెలూయా కాబట్టి అందుకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అసలు యేసు ప్రభు ఎన్నుకున్న శిష్యులు కూడా జ్ఞానం లేని వాళ్ళని ఎన్నుకున్నాడు లోకంలో ఎందుకు ఎన్నిక లేని వాళ్ళని ఎన్నుకున్నారు కదా మరి అక్కడ హేరోదు ఉన్నాడు మరి పిలాతు ఉన్నాడు పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు వాళ్ళందరినీ ఎన్నుకోవచ్చు కదా యాజకులు ఉన్న వాళ్ళని పిలవచ్చు కదా వాళ్ళందరినీ ఎవరిని పిలవలేదే యేసు పిలిచిందంతా యోహాను పేతురు యాకోబులు చేపలు పట్టేవాళ్ళని చాలా మంది చేపలు పట్టేవాడు ఒకరు పన్నులు వసూలు చేయవారు జ్ఞానం అతి తక్కువగా ఉన్న వాళ్ళనే పట్టుకున్నాడు వెర్రి వాళ్ళని ఎన్నుకున్నాడు వాళ్ళు లోకాన్ని తలక్రిందులు చేశారు ఎందుకు తమ జ్ఞానంతో కాదు వాళ్ళలో ఉన్న దేవుని జ్ఞానంతో వాళ్ళు ఉన్న దేవుని శక్తితో వాళ్ళు దేవుడి చేత ఎన్నుకొనబడిన వారు వాళ్ళు విద్యలేని పామరులు కానీ క్రీస్తుతో కూడా నడిచినటువంటి వారు ఎంత అద్భుతం మనకు కూడా అదే క్వాలిఫికేషన్ నీ ఎన్నికైన వాడో కాకపోవచ్చు నీకు చదువు లేకుండా ఉండొచ్చు వింటున్న సహోదరుడ సహోదరి జ్ఞానం జ్ఞాపకం చేసుకో ఒక నువ్వు బలహీనుడుగా ఆలోచించొద్దు నువ్వు ఎన్నిక లేని వాడుగా ఎన్నిక లేని దానిగా అనుకోవద్దు జ్ఞానం లేని దానిగా జ్ఞానం లేని వాడుగా అనుకోవద్దు నీవే నిజమైన జ్ఞానివి నీవే నిజంగా ఎన్నుకొనబడిన వాడివి నీవే ధనవంతుడివి అందుకే కొరంతిల గురించి అంటాడు సమస్తమైన విషయంలోనూ ఉపదేశంలోనూ జ్ఞానంలో మీరు ఐశ్వర్యవంతులైతరి ఈ కొరంతిలు కూడా ఐశ్వర్యవంతులు దేంట్లో ఈ డబ్బులు కాదు సమస్త ఉపదేశంలోనూ జ్ఞానం చూడండి ఇక్కడే ఒకటో అధ్యాయం 6వ వచనం చదువుతాను 1:6 కొరంతి ఆయన ఎందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులైతరి కాబట్టి మన ఐశ్వర్యం ఎందులో ఉంది సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోనూ మన ఐశ్వర్యవంతులమయ్యాం అందుకే ఫిలిప్ కొలసలు కూడా అంటారు కదా బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎందు గుప్తములై ఉన్నవి
బుద్ధి జ్ఞానం అనే సర్వసంపదలు. చాలా మంది ఈ వచనం చెప్పడం రాదు. ఏమని చెప్తారంటే బుద్ధి జ్ఞానము సంపద అన్ని యేసు ప్రభువులో ఉన్నాయి, డబ్బులు కూడా ఉన్నాయండి యేసు ప్రభువులో అని చెప్తారు. దాని అర్థం అది కాదు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు అంటే బుద్ధి జ్ఞానం అనేటువంటి సర్వసంపదలు యేసు ప్రభువులో గుప్తములై ఉన్నవి. ఈ బుద్ధి జ్ఞానం లేకే ప్రజలు చెడిపోతున్నారు, ప్రజలు నరకానికి వెళ్తున్నారు, ప్రజలు మరి నశించిపోతున్నారు. కాబట్టి ఈ బుద్ధి జ్ఞానాలు కేవలం ప్రభు దగ్గరే ఉన్నాయి, ప్రభు పిల్లలకు మాత్రమే ఉన్నాయి. ఆయన తన మాటలో పెంచుతాడు, నువ్వు ఆయన కుమారుడు కాబట్టి నీ దగ్గర ఆయన జ్ఞానం ఉంటుంది. ఇదే జ్ఞాన వివేచన గల జలమని అందరూ చెప్పుకుంటారు. రండి ప్రార్థన చేయండి నిన్నే అడుగుతారు. ఇప్పుడు చాలా దేశాల్లో అలాంటి మార్పులు జరుగుతున్నాయి. పాపాలు ఒప్పుకొని ప్రభు దగ్గరికి వస్తున్నారు. వాళ్ళ అవివేకాన్ని బట్టి, వాళ్ళ యొక్క తిరుగుబాటు జీవితాన్ని బట్టి, వాళ్ళ ఆ దురలవాట్లను బట్టి వాళ్ళందరూ ప్రభుకు దూరం అయిపోయి ప్రభును వదిలేశారు. వాళ్ళ దేశానికి వచ్చినటువంటి ఆ భయంకర కరోనా వైరస్ బాధను బట్టి తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గరికి తమ పాపాలు ఒప్పుకొని ప్రభు దగ్గరికి వచ్చేస్తున్నారు. ఈ దినాల్లో ప్రభు దగ్గర రాకపోతే మళ్ళీ ఎప్పుడు రారేమన్న భయం. ఎందుకంటే ఇలాంటి భయంకరమైన నిర్వేదమైన నిరుత్సాహకరమైన వేదనాభరితమైన సమయం మరొకటి ఉండదేమో. ఇంకా రాబో కాలం ఎందుకన్నా భయంకరమైన రావచ్చు కూడా, మనకు తెలియదు ఏదేమైనా. ఎందుకంటే మన జ్ఞానులం దేవుని జ్ఞానంలో రాదని చెప్పలే, బైబిల్ ఉంది వస్తాయని చెప్పి ఉంది, ఈ తీర్పులు ప్రారంభమవుతాయని చెప్పాం, బైబిల్లో ఉంది. కాబట్టి ఇవన్నీ ఇలాంటివి రావచ్చు, ఇంకా ఘోరమైనవి రావచ్చు. ఒకసారి ఆలోచించండి. కాబట్టి నీవు జ్ఞానివి, నీ దగ్గర పరలోక జ్ఞానం ఉంది, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడి వాక్యంలో ఉన్న జ్ఞానం నీ దగ్గర ఉంది. కాబట్టి ద్వితీయోపదేశ కాండం వీరే జ్ఞాన వివేచనలు గల జనం అని వాడు చెప్పుకుంటారు. ఎప్పుడు నీవు అనుసరించినప్పుడు, నీవు జీవించినప్పుడు, ప్రార్థనలు ఉన్నప్పుడు, వాక్యంతో నింపబడినప్పుడు, ఆల్ ద పీపుల్ రికగ్నైజ్ దట్ యు ఆర్ ది వైసెస్ట్ పీపుల్ ఆన్ ది ఎర్త్ ఎవర్ లివ్డ్. హల్లెలూయా. యు ఆర్ ద పీపుల్ ఆఫ్ విజ్డమ్, యు ఆర్ మైటీ పీపుల్, యు ఆర్ స్ట్రాంగ్ పీపుల్, పవర్ఫుల్ పీపుల్. ప్రార్థన చేస్తే పనులు అయిపోతాయి, నువ్వు వాక్యం చెప్తే ఇతరులకు కార్యం జరుగుతుంది, నీ దగ్గర పవర్ఫుల్ వర్డ్ ఉంది. ఈ ఈ మాట మహత్తు గల మాట అని వ్రాయబడింది. దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ పవర్ దట్ కెన్ క్రియేట్ థింగ్స్. దేవుడు నీ నాలుక ద్వారా అలాంటి మాటలు రప్పిస్తాడు అవసరమైనప్పుడు. ఏ సునాలు స్వస్థపడు గాక అంటావు, అది నీ మాట కాదు, యేసు ప్రభు తన మాట ద్వారా పంపించేప్పుడు అవతల వాళ్ళకు వెళ్ళి అది కార్యం చేస్తుంది. కాబట్టి అలాంటి మాట నీ నాలుక మీద నీ హృదయంలో పెట్టాడు దేవుడు. ఒకవేళ నీ దగ్గర ఇంకా లేకపోతే చదువుకో, అదే అంటాడు ఆ ద్వితీయోపదేశ కాండంలో. దాన్ని ధ్యానించాలి, కట్టలు అనుసరించి నడుచుకోవాలి. షుడ్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వర్డ్ నీలో నుంచి బయటకు వచ్చినప్పుడు అది కార్యం నెరవేరుస్తుంది, స్వస్థతను కలిగిస్తుంది, పరిశ్రమ విడుదల చేస్తుంది, అజ్ఞానులకు జ్ఞానం కలిగిస్తుంది, నరకానికి వెళ్లే వాళ్ళని పరలోకానికి వెళ్ళేలా చేస్తుంది. నీకన్నా జ్ఞానం ఇంకెవడున్నాడు? పరలోకానికి పంపించే జ్ఞానము ఈ అరిస్టాటిల్ దగ్గర ఉందా, మెడిసిన్ చదివే వాళ్ళ దగ్గర ఉందా, ఇంజనీరింగ్ చదివే వాళ్ళ దగ్గర ఉందా, ఐఏఎస్ వాళ్ళ దగ్గర ఉంది, ఎవరి దగ్గర ఉంది? ఈ లోకంలో ఎవరు రా జ్ఞానం అంటే ఐఏఎస్ చదివిన వాళ్ళు అని చెప్తారు, లేదా ప్రొఫెసర్లు అని చెప్తారు. కానీ వాళ్ళు ఎవరికి పరలోకానికి వెళ్ళే జ్ఞానం? మరి క్రైస్తవులు అయిన వారు తప్ప, మిగతా వాళ్ళు దేవుణ్ణి అంగీకరించిన వారికి తప్ప ఎవరికి అర్థం కాదు. కాబట్టి అలాంటి నీవే నిజమైన జ్ఞానం. క్రీస్తు సంఘములో ఉన్న నీవు సమస్త విషయములలోను, సమస్త ఉపదేశములను, సమస్త జ్ఞానం ఐశ్వర్యవంతుడవు. ఈ కొరంతి పత్రిక 1:6 చెప్పినట్టు నీవే జ్ఞానివి, నీవే బలవంతుడివి, నీవే ఎన్నికైన వాడివి. ఇసే నడుము కట్టుకో, వాక్యం తీసుకో, సోమరిగా ఉండొద్దు. చాలా మంది యవనస్తులు ఇళ్ళ దగ్గర సోమరులుగా ఉంటున్నారు. వాళ్ళు పట్టుకొచ్చి కూర్చోపెట్టండి వాక్యం దగ్గర. ఈ సమయం అందైనా ఆలోచించమని చెప్పాలి. సెల్ ఫోన్లో వదిలేయమని చెప్పాలి. అజ్ఞానులు సెల్ ఫోన్లో పడి చస్తున్నారు, వాళ్ళు యవన జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. సెల్ ఫోన్ ద్వారా నీ ఆధ్యాత్మిక జీవితం పాడిపోవడమే కాదు, రెండవది నీ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు. సెల్ ఫోన్లో తల కింద పెట్టి పడుకుంటారు. సెల్ ఫోన్ అనేది ఒక ప్రాణం, ఒక భార్యలాగా. భార్యనన్నా వదిలిపెడతారేమో, కానీ సెల్ ఫోన్ వదిలిపెట్టలేని సంస్కారంలోకి వచ్చారు చాలా మంది. పిల్లరా, మరి అజ్ఞానులు
సెల్ ఫోన్ పట్టుకొని పడుకుంటున్నారు, సెల్ ఫోనే జీవితం అనుకుంటున్నారు, సెల్ ఫోనే వరల్డ్ అనుకుంటున్నారు, సెల్ ఫోన్ చూస్తూ సమయం అంతా పాడు చేసుకుంటున్నారు, తమ యవ్వన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. అజ్ఞానులు బాగా చదువుకొని బాధపడాల్సిన టైంలో దేవుని విషయాలు చదువుకోవాల్సిన టైంలో అయితే మీ చదువు గురించిన విషయాలైనా చదువుకునే ఆ సమయాన్ని సెల్ ఫోన్లకు ఇచ్చి రోజు గంటలు అలా తినేస్తాయి. ఆ టైం గంటలు గంటలు గడిచిపోతాయి, తెలియకుండా గడిచిపోతాయి. పిల్లరా, మరి దేంట్లో నీ టైం పెడుతున్నావు? దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నావు, నీవు దేనికి టైం ఇస్తున్నావు? నీ దగ్గర దేవుడి జ్ఞానాన్ని ఇచ్చే అందించే బైబిల్ ఉంది, దేవుని వాక్యం ఉంది, నువ్వు దాన్ని ఆ వాక్యాన్ని చదువు ధ్యానించడమే కాదు నేర్చుకుంటున్నావా? ఆర్ యు డిసిప్లిన్డ్ టు లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సిస్టమేటికలీ వర్డ్ బై వర్డ్? నీ చదువులు బాగా చదువుతావే, నీ ఇంజనీరింగ్ పుస్తకాలు బాగా చదువుతావే, డాక్టర్ పుస్తకాలు బాగా చదువుతావే, బైబిల్ ఎందుకు చదువు? లెక్చరర్లుగా పనిచేస్తుండొచ్చు, చాలా చాలా టీచ్ చేస్తుంటావే, బైబిల్ ఎందుకు చదువు? అర్థమైంది అనుకుంటావు? భాష తెలుగులో చదవడం వచ్చి కాబట్టి అర్థమైంది అనుకుంటున్నావా? ఈ కొరింథి చెప్పడానికి ఇన్ని రోజులు పడుతుంది ఒకటో అధ్యాయం. ఎంత జ్ఞానం అక్కడికి నేను పూర్తిగా చెప్పలేకపోతున్నాను. చాలా చాలా జ్ఞానం ఉంది, దాని ఒరిజినల్ లాంగ్వేజ్ లోనికి వెళ్తే ఇంకా ఎంతో చెప్పవలసి వస్తుంది. కాబట్టి ఇంత జ్ఞానం అందించే బైబిల్ మన దగ్గర పెట్టుకొని సెల్ ఫోన్ పట్టుకొని లేకపోతే టీవీ ఆన్ చేసుకొని లేకపోతే న్యూస్ పేపర్ ఇప్పటికీ తెప్పించుకొని చదువుకునేవాడు చాలా ఉంది. ఏం జరిగిందో ఏం జరిగిందో, కరోనా వైరస్ అమెరికాలో ఉంది, ఇండియాలో ఉంది, ఇదే 24 అవర్స్ అలా బాధ. ఏదో క్రికెట్ మ్యాచ్ చూసినట్టు అయిపోతుంది వీళ్ళకి, స్కోర్ ఎంత అన్నట్టు. ఆ దేశాలంతా ఈ దేశాలంతా ఆ దేశాలంతా ఇప్పుడే ఇదే గోల, ఇదే జీవితం అయిపోతుంది. దేవుడిచ్చే సమయాన్ని పాడు చేసుకోకుండా వర్డ్ ఆఫ్ గాడ్ లో నువ్వు విత్తుకో, టైం విత్తుకో, నేర్చుకో, వర్డ్ టు వర్డ్ నేర్చుకో. దేవుడు ఇచ్చాడు, ఈ మాటలు ఇచ్చాడు, నేర్చుకో, చదువుకోండి. నీకు అర్థం కాదు ఫోన్ చేయండి, నేను చెప్తాను మీకు, పర్సనల్ కూడా చెప్పగలను, చెప్పాను చాలా సార్లు. యవనస్తులారా, ఏం చేస్తున్నారు మీరు? ఎక్కడున్నారు మీరు? ఉన్నారా అసలు? నాకు తెలియదు ఏ ఇంట్లో ఎవరేం చేస్తున్నారో. ఈ సమయం పోతే రాదు పిల్లరా, ఇది అద్భుతమైన జ్ఞానం. సోఫియా అంటారు గ్రీక్ లో, సోఫియా. ఈ సోఫియాను బైబిల్లో మనకు అందించిన వాడు ప్రభు. కాబట్టి ఆయనలో జ్ఞానం ఉందండి, ఆయనలో జ్ఞానం ఉంది, ఆయన సిలువలో జ్ఞానం ఉంది. సిలువేయబడిన క్రీస్తే జ్ఞానమై ఉన్నాడు చూద్దాం. అలాగే అందుకే అని అంటాడు పిల్లరా, చూడండి యిర్మీయా గ్రంథం, చూడండి యిర్మీయా గ్రంథం 9:24-23 నుంచి చదువుకుందాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతి అతిశయింపవలను. చూసారా, ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదు. నీ డబ్బులు బ్యాంకుల్లో అంటే బ్యాంకులోనే మాయమైపోతుంటాయి. 2008లో మరి ఈ యొక్క ఫైనాన్షియల్ డిజాస్టర్ వచ్చేసింది, డిప్రెషన్ వచ్చేసింది అమెరికాలో. చూసాను నేను, ఉన్నాను ఆ టైంలో, 2008లో ఉన్నాను. ఎంతమంది అమెరికన్ సిటిజన్స్ వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయి పబ్లిక్ పార్కుల్లో జీవించారండి, పిల్లలతో సహా. చాలా మంది 401k అని బ్యాంక్లో రిటైర్మెంట్ డబ్బులు దాచుకున్నారు, $1,000 కొంతమంది $1,00,000 ఒక క్షణంలో సున్నా అయిపోయింది, జీరో డబ్బులు లేకుండా అయిపోయింది. 2008లో భయంకరమైన డిజాస్టర్, ఫైనాన్షియల్ డిప్రెషన్ వచ్చింది. కాబట్టి ఐశ్వర్యవంతుడా, నీ ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించొద్దు. హాలీవుడ్ అని మీకు తెలుసు, అమెరికాలో హాలీవుడ్ కాలిఫోర్నియాలో ఉంటుంది. అక్కడ అరణ్యంలో కొండల మీద ఇల్లు కట్టుకుంటే చాలా ధనవంతులని లెక్క, కానీ దానికి ఇన్సూరెన్స్ ఉండదు. పర్వతాల మీద కొండల్లో ఇల్లు, ఇక్కడ ఒక ఇల్లుంటే అక్కడ ఒక ఇల్లు అలా కట్టుకుంటారు ధనవంతులు. హాలీవుడ్ లో సినిమా యాక్టర్లతో సహా అలాంటి చోట్ల ఇల్లులు కట్టుకున్నారు, చాలా పెద్ద కాంపౌండ్లు అవి. కానీ ఈ యొక్క అగ్ని వల్ల, దావానలం అంటే ఫారెస్ట్ ఫైర్స్ వల్ల ఆ ఇల్లులు కాలిపోతే ఎదురు చూసి ఏడుస్తున్నారు, ఎందుకంటే ఇన్సూరెన్స్ లేదు, కోట్లు అది. హాలీవుడ్ దగ్గర దగ్గరకు వచ్చి ఆగిపోయింది ఆ మంటలు. నిన్న మన ఆస్ట్రేలియాలో మీరు చూసే ఉంటారు,
ఎన్నో ఒక మిలియన్ జంతువులు 2 మిలియన్ జంతువులు కాల్చివేయబడ్డాయి ఎన్నో ఇల్లులు కాలిపోయాయి ఎవడు జవాబు చెప్పగలడు దానికి ఏ ధనవంతుడు ఏ బలవంతుడు దాన్ని ఆపగలడు ఏ ఆర్మీ ఆపగలదు దేశంలో చాలా చాలా పెద్ద సైనికులు ఉన్నారు కదా అమెరికా లాంటి దేశాల్లో మరి ఎందుకు ఆర్పలేకపోయారు ప్రకృతి వైపరీత్యాలను ఎవడు ఆర్పలేడు భూమి మీద వచ్చే వైపరీత్యాలను ఆపలేకపోతే ఆకాశంలో వచ్చే వైపరీత్యాలను ఎవడు ఆపగలడు ఆకాశం నుండి కూడా సూచనలు రాబోతున్నాయి అంట వాట్ని ఎవరు తట్టుకోగలరు ఆకాశంతో పోలిస్తే భూమి చాలా చిన్నది గోళికాయ అంత ఆకాశం నుండి ఆ మీటియర్స్ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఆస్ట్రాయిడ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు భూమి తట్టుకోగలదా చాలా చాలా ఆస్ట్రాయిడ్స్ భూమికి దగ్గరగా వెళ్ళిపోతున్నాయి అంట రెండు బస్సుల సైజు ఉండే ఆస్ట్రాయిడ్ లా తిరుగుతుందంట ఒక బస్సు సైజ్ చాలంటే ఒక రాష్ట్రమంతా సైజులు గుంత ఏర్పడుతుందంట భూమి మీద పడితే కాబట్టి పిల్లరా మరి ఎవడు బలవంతుడు కాబట్టి నీ బలాన్ని బట్టి అతిశయించొద్దు ఇక్కడ చెప్తున్నాడు కదా యెర్మియా గ్రంథం 9వ అధ్యాయం చూద్దాం తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు భూమి మీద కృప చూపుచు న్యాయం ధరించిన యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయించవలను ఈ మాట బాగా అండర్లైన్ చేసుకోండి నన్ను బాగుగా పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలను ఏదో బైబిల్ 4 ముక్కలు చదివి అమ్మయ్యా నేను చదివేశాను అనుకుంటా వలన కాదు అమ్మ నేను ఈరోజు చర్చికి వెళ్ళాను మంచి కానకేశాను దానివల్ల కాదు యెహోవాను పరిశీలనగా చూచి గ్రహించాలి అది ఈ మాట చెప్తున్నాడు 24వ వచనం యెర్మియా 9:24 మళ్ళీ చూద్దాం యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలెను ఆయనను పరిశీలనగా తెలుసుకోవడం అంటే వాక్యంలో చాలా డీటెయిల్డ్ గా ఆయన నేర్చుకోవాలి ఇది ఒక థియాలజీ చేసే పాస్టర్లకి కాదు ప్రతి బిలీవర్కు దేవుడిచ్చే ఆజ్ఞ ఈ లోకంలో అంతకన్నా నువ్వు చేసే గొప్ప పని ఏంటండి ఏం చేయబోతున్నావు ఏం గొప్ప ఘనకార్యాలు చేయాలనుకుంటున్నావు ఈ కరోనా వైరస్ వచ్చే టైంలో కూడా నీ ఘనకార్యాలు ఉన్నాయేంటి దేవుడు అంటున్నాడు ఆయన పరిశీలనగా తెలుసుకో అంటున్నాడు వై డూ యూ వేస్ట్ యువర్ టైం ఇన్ దిస్ వరల్డ్లీ బిజినెస్ ఇన్ దిస్ వరల్డ్లీ థింగ్స్ అట్లీస్ట్ నౌ యు హ్యావ్ అ లాట్ ఆఫ్ టైం ఖాళీ సమయం చాలా ఉంది ఇప్పుడు ఇప్పుడైనా కూర్చోండి బైబిల్ దగ్గర ఏం చేస్తా ఏం చేయడానికి పాలుపోక మంచం మీద కీలు తిరిగినట్టు తిరుగుచున్న పడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు లేటుగా నిద్ర లేచి భోంచేసి పడుకొని లేచి ఇదే రోజంతా జీవితం కాదు దేవుడు కనీసం ఈ వైరస్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ లోపల అడుగు పెట్టాలి మళ్ళీ ఇలా టైం దొరకదు అప్పటికా బిజీగా ప్రపంచంలో పనులు చేసుకోవాలి ఉద్యోగాలు చేసుకోవాలి ఇంత టైం ఉండదు ఇప్పుడైనా కనీసం ఈ సమయం ఎంతైనా గడుపుతామనే ఆలోచన వచ్చిందా నీకు ఆలోచించండి ఒకసారి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టియే అతిశయించవలను ఆయనను డీటెయిల్డ్గా పరిశీలనగా అంటే బాగా రీసెర్చ్ చేయాలి పిహెచ్డీ అంటే ఇది ఇందులో చెయ్యి వాక్యం చదువు అర్థం చేసుకుంటూ చదువు కొంతమంది చదవడం అంటే ఒకేసారి 10 అధ్యాయాలు చదివానండి అదొక రికార్డ్ చెప్తుంటారు మంచిదే అర్థవంతంగా చదివి అర్థం చేసుకుని నోట్స్ రాసుకొని చదివితే ఒక అధ్యాయమైనా చాలు నువ్వు ఎలా చదువుతున్నావు అసలు నీ గోల్ ఏంటి పుస్తకాలు ముగించడం గోలా లేకపోతే రా నోట్స్ రాసుకోవడం నీ గోలా ఏంటి నీ యొక్క దర్శనం వాక్యం చదవడంలో ఏంటి నీ ఉద్దేశం అతిశయిస్తు నేను 100 సార్లు చదవాలి 100 సార్లు 200 సార్లు చదువుతాం అది మంచిదే నేను కాదని కానీ చదివేది ఏ విధంగా చదువుతున్నా వాక్యాన్ని డీటెయిల్డ్గా పద పదం ఈ పదానికి అర్థం ఏంటి ఎందుకు దేవుడు ఇక్కడ పెట్టాడు దీని అర్థం ఏంటి ఎవరి కోసం చెప్పాడు బైబిల్ చదివేటప్పుడు ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎవరు రాశారు ముందు అసలు ఈ మాటలు ఎవరి కోసం రాశారు ఈ మాటలు ఆ మాటలు చెప్పేటప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి అర్థాలు ఏంటి ఆ దినాలు అవి నాకేమైనా పనికి వస్తాయా ఒకవేళ ఆ మాటలు చదువుతున్న ద్వారా నా పరిస్థితుల్లో ఆ మాటలు నాకేం చెబుతున్నాయి ఇట్లాంటి కోణంలో మనం ఆలోచించుకుంటూ వాక్యాన్ని చదివినప్పుడు అది మనకు రిలేట్ అవుతుంది మనకు అప్లికబుల్ అవుతుంది
కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచించండి. అంతేగా చూడండి 31వ వచనం, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపాలని వ్రాయబడి నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మన జ్ఞానమును నీతియు పరిశుద్ధత విమోచనమును ఆయన. అంటే అతిశయించువాడు ఆయన అతిశయించాలి అనేది నెరవేరాలంటే చూడండి ఇక్కడ మనకు ఆయన ఏమయ్యాడంట, జ్ఞానమును నీతియు పరిశుద్ధత విమోచనమును ఆయన. ఆయన నాలుగు అంశాలు చెప్తున్నాడు, ఆయనే మనకు జ్ఞానం, ఆయనే మనకు నీతి, ఆయనే మనకు పరిశుద్ధత, ఆయనే మనకు విమోచనమును. కాబట్టి జ్ఞానం కోసం లోకంలో కాదు, ఇక్కడ దేవుని దగ్గర వెతుకు. ఆయన నీకు జ్ఞానమై ఉన్నాడు, నీతి అదే నువ్వు నేర్చుకున్న వాక్యమే, ఆ జ్ఞానమే దేవుడి మాటలే ఆయన నీతిలో పెంచుతాయి. ఆయన రక్తంతో నిన్ను కడిగి ఆయన నీతితో నిన్ను నింపుతాడు, వాక్యంలో నిన్ను పెంచుతాడు. ఆ వాక్యమే నీకు నీతిగా నీకు బోధ చేస్తుంది. వాక్యం నీలో నివసించినప్పుడు ప్రతి అవివేకాన్ని, ప్రతి అనవసరమైన విషయాలన్నింటినీ ఆ వాక్యమే ఎదిరించి నీకు జ్ఞానం ఇచ్చి నీతిగా నిలబడడానికి సహాయం చేస్తుంది వాక్యం. కాబట్టి పిల్లరా, ఆ వాక్యాన్ని ధ్యానించాలి, దేవునితో నిలిచి ఉండాలి. ఆయనే నీకు నీతి అయ్యాడు, ఆయనే నీకు నీతి, అంటే ఆయనే జ్ఞానం, ఆయనే పరిశుద్ధత. నీతి పరిశుద్ధత కూడా, అంటే రోజు రోజుకు పరిశుద్ధతలో నీవు ఎదుగుతావు. దాన్ని శాంక్టిఫికేషన్ అంట, అంటే దేవుని కోసం ప్రత్యేకించబడతావు. వాక్యం చదువుతున్న కొలది నీకు లోకానికి మధ్య ఉండవలసిన గ్యాప్ ఏంటో నీకు తెలుస్తుంది, ఎంత దూరంలో ఉండాలో వాక్యం నేర్పుతుంది, ఏ విషయాల్లో నీవు లోకంతో డిఫరెంట్గా ఉండాలో వాక్యం నేర్పుతుంది. అంటే ప్రతి చిన్న అవిధేయతను నీకు చూపిస్తుంది వాక్యం, లేదా దేవుడు యేసు ప్రభు నీతో మాట్లాడతాడు. కాబట్టి నీలో నాలోనూ ప్రతి అవివేకాన్ని దేవుడు చూపిస్తాడు, అపరిశుద్ధతను దేవుడు చూపిస్తాడు. చిన్న చిన్న ఆలోచనలు కూడా దేవుడికి అయిష్టం కానివి, ఇష్టం కానివే ఉన్నాయి దేవుడు చూపిస్తాడు, పరిశుద్ధతలను తీసుకొస్తాడు. హీ శాంక్టిఫైస్ అస్, హీ బర్న్స్ ఎవ్రీ డిసోబీడియన్స్, ఎవ్రీ డిసోబీడియన్స్ థాట్ అండ్ యాక్షన్. ద వర్డ్ ఆఫ్ గాడ్ స్పీక్స్ స్ట్రైట్ అండ్ బర్న్స్ యువర్ హార్ట్, కిండిల్స్ యువర్ హార్ట్, సో దట్ యు విల్ కన్ఫెస్ అండ్ లీవ్ దట్ సిన్ వన్స్ ఫర్ ఆల్. పిల్లరా, పరిశుద్ధతలో పెంచుతాడు, విమోచనం కూడా ఆయనే. హల్లెలూయా, ఆయనే మన విమోచనం, విమోచించాడు నిన్ను. నువ్వు నా సొత్తు, నేను విమోచించున్నాను, నేను విలువ పెట్టి కొన్నాను అంటాడు. హీ పెయిడ్ ద ప్రైస్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఆయన వెల చెల్లించి నీ కొరకు ప్రాణం పెట్టడం ద్వారా నిన్ను కొన్నాడు, అందుకే నీ విమోచనం ఆయనే. ఈ మాట ఎవరికి అర్థం కావట్లేదు, జ్ఞానిని అడగండి, అరిస్టాటిల్ని అడగండి, మెడికల్ వర్డ్స్ అన్నికి ఆయన పితామహుడు కదా, ఆయన వెళ్ళి అడగండి, ప్లాటోని అడగండి, సోక్రటీస్ని అడగండి, లేదా మెడికల్ ప్రొఫెసర్స్ని అడగండి, ఫిలాసఫీ ప్రొఫెసర్స్ని అడగండి, సోక్రటీస్ లాంటి వాళ్ళని అడగండి, ప్లాటో లాంటి వాళ్ళని అడగండి, లేదా మ్యాథమెటిక్స్ సైన్స్ పైథాగరస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు ఏ విమోచన నీకు చూపిస్తారు, వాళ్ళ బుర్రల్లో అనవసరమైన జ్ఞానాన్ని నింపుతారంతే. అంతేగాని విమోచన, ఆ జ్ఞానమంతా నిన్న చూసుకున్న కదా, భూ సంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైనది, దయ్యముల వంటిది, ప్రకృతి సంబంధములు అయి ఉన్నది. ఈ లోక జ్ఞానం పైనుండి వచ్చినది కాదు, అది కేవలం భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, అంతేకాకుండా దయ్యం వంటిది అయి ఉన్నదని బైబిల్లో చూస్తాం. కాబట్టి ఎవరెన్ని చెప్పినా అది మంచి సిద్ధాంతమే కావచ్చు, భూ సంబంధమైంది. ఒక స్టార్ గురించి, సూర్యుడి గురించిన నాలెడ్జ్ కావచ్చు, అది భూ సంబంధమైంది, ప్రకృతి సంబంధమైంది, అంతే. కానీ ప్రభువు జ్ఞానము పైనుండి వచ్చింది, పరలోక నుండి వచ్చినది. పరలోక జ్ఞానం అదృశ్యమైన సంగతులు గుర్చిన జ్ఞానం, అదృశ్యమైన సంగతులు ఉన్నవని చెప్పే జ్ఞానం, మెటాఫిజికల్ నాలెడ్జ్, స్పిరిచువల్ అండ్ హోలీ థింగ్స్. కాబట్టి పిల్లరా, ఆయనే మన జ్ఞానం, ఆయనే మన నీతి, ఆయనే మన పరిశుద్ధత, మన విమోచనం అయ్యాడు. కాబట్టి పిల్లరా,
ఒకసారి ఆలోచన చేయండి. ఈ లోకంలో చాలామంది జ్ఞానులు, గణులు, గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎన్నుకోలేదు, నిన్నెందుకు ఎన్నుకున్నాడు? నువ్వు తక్కువగా ఉన్నావు అని ఫీల్ అవ్వడానికి కాదు, నిన్ను ఎక్కువ చేయడానికి, పెంట కుప్ప మీద నుంచి సింహాసనాన్ని తీసుకెళ్ళడానికి. నేను ఇంకా పెంట మీదనే ఉన్నాను అనుకోవద్దు. నువ్వు ఎన్నికైన వాడివి, నువ్వు జ్ఞానివి, బలవంతుడివి. ఈ లోకల్ ఏ బలవంతుడు చేయలేని కార్యాలను నీ ప్రార్థన ద్వారా చేస్తావు. ఏ జ్ఞానికి లేని జ్ఞానం వాక్యం ద్వారా నువ్వు కలిగి ఉంటారు. దేవుడిని పరలోకస్థలో కూర్చుండబెట్టి ఉన్నాడు కాబట్టి దేవుడు అద్భుతమైన సన్నిధి నీ చుట్టూ ఉంటుంది. నువ్వు మాట్లాడితే ప్రజలు వెలిగించబడతారు. ఆయనే నీకు జ్ఞానం, ఆయనే నీతి, ఆయనే పరిశుద్ధత, ఆయన విమోచనమును అయ్యాడు. గ్రహించండి ప్రిలారా, ఈ సమయంలో ఏ హృదయాలు పరిశీలన చేసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్లవంచి కళ్ళు మూసుకోండి ఒక క్షణం. ప్రిలారా, ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ యొక్క బ్రాడ్కాస్ట్ నుంచి పక్కకి వెళ్ళొద్దు. ఇంతవరకు ఉన్నాం, ఈ క్షణంలో ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచి నిన్ను పరిశీలన చేసుకో. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవా, ఆయన ఎన్నికలే నన్ను ఎన్నుకున్నావు. దేవా, జ్ఞానం లేని నాకు జ్ఞానం ఇచ్చావు, ఎందుకంటే మీరే నా జ్ఞానమై ఉన్నారు. బలహీనుడైన నన్ను ఏర్పరచుకున్నావు, నీ బలము నాకు ఇచ్చావు. ఎన్నిక లేని నన్ను నీవెన్నుకున్నావు, ఎన్నికైన వాడిగా నన్ను చేశావయ్యా. నీకు వందనాలు ఆయన. పెంటకోపు మీద నుండి నన్ను పైకి తీసుకొచ్చావు, నీకు స్తోత్రాలు. మీరే నా జ్ఞానం అయ్యి ఉన్నారు ప్రభువా. మీరే నా జ్ఞానం, నా నీతి, పరిశుద్ధత, నా విమోచనమయ్యా. నాకు ఇంకేం కావాలి? అన్ని నా మీరే నాకు ప్రభు. మీరే నాకు జ్ఞానం, మీరే నాకు ఐశ్వర్యం, మీరే నాకు బలం, మీరే నాకు పరిశుద్ధత, మీరే నాకు విమోచనం. ఇక నాకు మిమ్మల్ని దాటి నేను ఎక్కడికి వెళ్ళే పని లేదు. మీలోనే సమస్తం నాకున్నాయి. మీకు వందనాలు చెల్లిస్తూ తల్లి, ఇదిగో ఈ బ్రాడ్కాస్టర్స్ ప్రతి బిడ్డను దర్శించండి. వాళ్ళ జీవితాల్లో లోతైన కార్యం జరిగించుకోండి. మీ కొరకు సాక్ష్యం నిలబెట్టక సహాయం చేయండి. మీరు తప్ప మాకు ఇంకేం కావాలి? ఆకాశం ఉంది, మీరు తప్ప మాకెవరు ఉన్నారు? మీరుండగా ఈ లోకం లేదు, అక్కర్లేదు, ఎందుకంటే మీరే మా జ్ఞానం, మీరే మా నీతి, పరిశుద్ధత, విమోచనం. అంతేకాదు ప్రభా, మీరే జ్ఞానం, మీరే మా శక్తి, మీరే మా బలం, సమస్త మీరే మా ఘనత, అన్ని సమస్తం మీరే అన్నారు ప్రభు. ఇలాంటి గణహీనుడిని, వెరీవాన్ ఆయన నన్ను మీరు ఎన్నుకొని ఇన్ని ఇవన్నీ నాకు ఇచ్చినందుకు స్తోత్రం. నేను మీ కొరకు సాక్షిగా నిలబడి మీ కొరకు ప్రభా జీవించడం సహాయం చేయమని యేసు నామ పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ అయ్యాను కుమారుడు మన కృష్ణ కృపయ పరిశుద్ధాత్మ దీవెన సహవాసి ప్రియులందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్.